వెల్కమ్ టు ఓపెన్ ఆర్ట్. నమస్కారం హర్ష కుమార్ గారు. నమస్కారం అండి. ఏంటి ఢిల్లీ విశేషాలు? ఏంటి ఢిల్లీ విషయాలు? అన్నీ బాగానే ఉన్నాయండి. బాగున్నాయని మీకు అనిపిస్తుందా? అంటే కొద్ది హాట్గానే ఉంది. మెయిన్ కాన్సన్ట్రేషన్ ఢిల్లీ అంతా ప్రెసిడెంట్ ఎలక్షన్స్తోనే ఉందండి ఎక్కువగా. అది జరిగిపోతుంది. అంటే మన స్టేట్ విషయం వస్తే అంత అన్సర్టన్ కదా. ముఖ్యమంత్రి మారుతాడు, పిసిసి ప్రెసిడెంట్ మారుతాడు, ఇన్ని మాట్లాడుకుంటున్నారు కదా. అంటే చాలా టాక్ ఉందండి, మారుతాడని మారడని. అదే ఆఖరికి బెట్టింగ్ కూడా సిద్ధమవుతారేమో అన్న అంటే చెప్తున్నా. అంటే అదే మన ప్రతిదానికి బెట్టింగ్ అలవాటు అయిపోయింది కదా. అంటే మారుతారని ఒకళ్ళు వర్గం వాదిస్తూ ఉంటారు, మారని ఒక వర్గం వాదిస్తాం. అదే అబ్జర్వ్ చేశాను. కానీ హైకమాండ్ కూడా అందరినీ పిలిచి ఒకళ్ళు ఒకళ్ళని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటూ ఉన్నారు. అంటే జనరల్గా రొటీన్గా జరుగుతున్న వ్యవహారమే కానీ ఈ కోణంతో చూడడం వల్ల కొంత కరెక్ట్ అండి. బట్ వాళ్ళు మాత్రం ఎక్కడ బయటపడలేదు? బయటపడలేదు. ఎక్కడ మీరు కలిసారా ఎవరన్నా? నేను అంటే మేడంని కలవలేదు, అలాగే రాహుల్ గాంధీని కూడా కలవలేదండి. నేను ప్రణబ్ ముఖర్జీ గారిని విశేషాను, ఆంటోనీ గారిని, మా స్టేట్ ఇన్ఛార్జ్ కృష్ణమూర్తి, వీళ్ళందరినీ కలిశానండి. మెయిన్ లీడర్స్ అంటే మిగతా స్టేట్ లీడర్ల విషయం వస్తే మిగతా వాళ్ళంతా ఒక రకంగా ఉంటుంది. హర్ష కుమార్ స్టైలే వేరు, అయితే అమలాపురం, లేకపోతే హస్తినాపురం, అంతేనండి. ఈ మధ్యలో ఇంకెక్కడ కాంటాక్ట్ స్టైల్ గానే ఉండవు. తక్కువ అంటే జిల్లాలు తిరుగుతాను కానీ ఎక్కువ హైదరాబాద్తో టచ్ తక్కువగా. ఎందుకని అసలు? అంటే అది ఫస్ట్ నుంచి అంటే అక్కడ పనులు, కార్యకర్తల పనులు అన్నీ కూడా టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే డిస్ట్రిక్ట్ స్థాయిలోనే ఉంటాయండి. అందుగురించి ఇక్కడ డైరెక్ట్గా కార్యకర్తలకు అందుబాటులో ఉండి వాళ్ళకి పనులన్నీ చేయడం అన్నది ఒకటి. ది సెకండ్ ఏంటంటే ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు అక్కడ స్టాండింగ్ కమిటీ ఇష్యూస్ కానీ ఏదైనా డిస్కస్ చేయడం కానీ, ఐ మీన్ ఏమైనా స్టడీ చేసుకున్నాను కానీ ఢిల్లీ అండి. అక్కడ లీడర్స్ని ఏమైనా కలవాలన్నా మన ఒపీనియన్స్ పార్టీ బాగుపోవాలి ఢిల్లీ. అందుగురించి హైదరాబాద్ తక్కువ. అంటే మామూలుగా మిగతా ఎంపీలు అందరూ వస్తారు, ముఖ్యమంత్రిని కలుస్తుంటారు. మీరు అసలు ముఖ్యమంత్రి అంటే కాదర చేయరు అసలు? లేదండి, అలాగేం లేదు. ఆయన ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడున్న ఆయన కానీ రోజయ్యని కానీ కలవడం అంటూ కలవకపోవడం అంటే ఏం లేదండి, కలుస్తూనే ఉంటాను. కానీ రాజశేఖర రెడ్డి మీద ఒంటికాల మీద లేచేవాళ్ళకి అంటే అందరూ అపార్థం చేసుకున్నారు. కానీ ఆయనకి నాకు అంటే సిద్ధాంతపరం అంటే కొన్ని విషయాలు, సిద్ధాంతపరంగా కొన్ని విషయాలు నాకు నచ్చిన విషయాలు ఓపెన్గానే చెప్పేవాడిని బయటికి. అది ఎక్కువగా పార్టీని దృష్టిలో పెట్టుకునే మాట్లాడేవాడిని తప్పితే అది పార్టీ కన్నా సుప్రీం ఎవరు కాదన్నది నా ఉద్దేశం, అదే వ్యక్తపరిచేవాడిని. అంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డికి ఉన్న పవర్ కానివ్వండి, పలుకుబడి కానివ్వండి, వాటి ముందు ఎవరు నోరెత్తడానికి భయపడేవాళ్ళు ఎక్సెప్ట్ వన్ పర్సన్, హర్ష కుమార్. ఇప్పుడు మీకు ఆయన దగ్గర నుంచి అంటే రాజీ పడదామని కానీ లేదా బెదిరింపులు కానీ రాలేదా? అంటే బెదిరింపులు అన్న ఎప్పుడు రాలేదండి. అంటే బెదిరిస్తే అంటే నేను కొంచెం తిరుగుబాటు బెదిరిస్తే అసలు ఒప్పుకోను. అదే అందుగురించి అదొకటి, అదొక కారణం నన్ను బాగా స్టడీ చేసి అన్న ఉండాలి. ఇంకా రాజీ పడ్డం అన్నది ఏదన్నా విషయం వచ్చినప్పుడు పార్టీ గురించి డెఫినెట్గా మనకి ఏదన్నా వచ్చిందంటే బాగుంటాడు అన్నది వాళ్ళకి తెలుసు. పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళడు, మనకు కొంత వ్యతిరేకంగా ఉంటాడు అవసరం అనుకుంటే అన్నది ఆలోచన చెప్పి పెద్ద రాజీలకు కూడా ప్రయత్నించారు. అంటే జనరల్గా ఆ రోజుల్లో ఆయన ఉన్నప్పుడు కొంచెం ఎవరన్నా కంట్లో నలుసులాగా తయారవుతున్నారంటే వాళ్ళని ఏదో ఒక రకంగా మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఫస్ట్. అవునండి. అట్లాంటి ప్రయత్నాలు మీ విషయంలో జరగలేదా? మీకేం కావాలో చెప్పండి. అంటే ఒకటండి, అంటే నాకేం అవసరం లేదు ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఏం అవసరం లేదు ఫస్ట్ నాకు, అసలు నేను హైదరాబాద్ కానీ ఏదైనా అసలు వచ్చేది కానీ ఏదైనా పదవి కానీ, అంటే మనకి అవకాశం వచ్చింది ప్రజలు సమస్యలని మనం తెలుసుకోవాలి, తెలియజెప్పాలి అన్నది తప్పితే పెద్దగా యాస్పిరేషన్స్ అన్నవి నా దగ్గర లేవండి, నాలో పెద్ద లేవు. అందుగురించి అని చెప్పి పెద్దగా నేను వెళ్ళి అటాచ్మెంట్ పెంచుకుందామని ప్రజల సమస్యల వరకు మనం చెప్పేవాడిని. అది ఆయనతో కూడా వైరం అంటే ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఇష్యూస్ మీద, అది పార్టీకేమో నేను చేడుతస్తాయని నేను అనుకునేవాళ్ళు, ఆయన అది మంచిదని అనుకునేటప్పుడు కొంత వైరం ఉండేది. ఒకనొక సందర్భంలో ఒక రెండు మూడు విషయాలు నువ్వు కరెక్ట్ అని చెప్పేసి ఆయన అన్నం కూడా జరిగింది. అంత తప్పించి ఇది లేదు. అందుగురించి ఎక్కువగా
ఇది కూడా పెద్ద ఎక్కువగా అంటే మేము కాంప్రమైజింగ్ చేసుకుందాం రాజీ చేసుకుందాం అన్నది కూడా ఏం లేదు. కానీ మీకు టికెట్ రాకుండా ఆయన అడ్డం పట్టడానికి ప్రయత్నం చేశారు రెండు సార్లు 2004 and 2009. అంతేకాకుండా రాజమండ్రి మేయర్ కింద కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన చాలా అడ్డుపడ్డాడు. అప్పుడు కానీ 2004లో కానీ 3 సార్లు నాకు మొదటి నుంచి మీ రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఆయనకి మీకు పడదు. అంటే 85లో నేను కంటెస్ట్ చేశానండి. నేను అసెంబ్లీకి 85లోనే యాజ్ ఎ స్టూడెంట్ లీడర్ కంటెస్ట్ చేశాను. అవునండి, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఈయనే. అప్పుడు కూడా ఎన్ఎస్సీఏ కోటాలో మాకు వచ్చింది. ఆల్ ఇండియా ఎన్ఎస్సీఏ ఒక 7 క్యాండిడేట్స్ని డిసైడ్ చేసి అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత మటుకు ఎప్పుడు 89లో ఆయన నన్ను సపోర్ట్ చేశారు 89 పార్లమెంట్కి. తర్వాత మంచి వెళ్ళిన ఇంకా అక్కడ కారణం ఏంటంటే మాకు ఈస్ట్ గోదావరిలో ఉన్న కొంత వర్గ పోరు అక్కడ అరుణ్ కుమార్ జక్కంపూడి రామ్మోహన్ రావుకి ఇక్కడ నాకు పోవడం వల్ల ఆయన ఎక్కువ ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల అది కుదరలే తప్పితే అంతకు మించి పెద్దగా కాదండి. అంటే అంత బలమైన నాయకుడు అడ్డుపడిన 2004 9 కూడా 9లోకి ఆయన మాట వేదవాక్ అయినా మీరు టికెట్ తీసుకోగలిగారంటే మీకు ఇంకా ఎక్కువ పట్టు ఉండాలి. అంటే ఎక్కువ పట్టు ఉందని నేను చెప్పనండి. ఎందుకంటే సిన్సియర్గా పనిచేశాను పార్టీలో. ఫస్ట్ నుంచి కూడా ఒక సిన్సియర్ కార్యకర్తగా పనిచేశాను. అదే గుర్తింపు తెచ్చింది. కానీ నాకు పెద్ద పట్టుందని నేను అనుకోను, నిజంగా కూడా నాకు లేదండి. లేకపోతే ఎట్లా సాధ్యం? అసలు ఒక ముఖ్యమంత్రి అందరూ అంతగా అంత శక్తివంతుడైన ముఖ్యమంత్రి వద్దని చెప్పినప్పుడు టికెట్ మీకు వచ్చిందంటే ఖచ్చితంగా అధిష్టానం దగ్గర మీకు ఎంతో కొంత లాబీ ఉండాలి. కాదండి, 2009లో ఇఫ్ నన్ను సెలెక్ట్ చేయకపోతే పార్టీకి నష్టం జరిగే పరిస్థితి ఉందండి ఖచ్చితంగా. అందుగురించి అది హైకమాండ్ గమనించింది. అదే నేను చెప్పేది. ఓకే, అది హైకమాండ్ గమనించింది. అంటే నేను లాబీ చేయడం వల్ల కాదు. గమనించడం అంటే గమనించినట్టు చేయాలి కదా. అంటే ఉండే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు చెప్పాలి. అంటే ఓపెన్ సీక్రెట్ అండి. అంటే ఆ రోజున ఒకవేళ సెలెక్ట్ చేయకపోతే వ్యతిరేకత వచ్చి ప్రమాదం ఉంది పార్టీకి, ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో. అందుగురించి అని చెప్పి అది ఆ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఆయన చెప్పిన చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఆయన నాకు తెలుసు సిడబ్ల్యూసీలో చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అయినా కానీ సక్సీడ్ అవడానికి కారణం నథింగ్ డూయింగ్ అని అన్నారు. మిమ్మల్ని ఓడించడానికి కూడా ఆమోద రాంబాబును పంపించారని తెలిసింది. అంటే 2002లో చేశారు కొంత. ఎప్పుడంటే 2004లో కానీ 9లో కానీ కొంత వ్యతిరేకంగా పనిచేసిన మాట. అంటే ఆయన చేశాడని నన్ను కానీ కొన్ని శక్తులు, అంటే కాంగ్రెస్లో ఉంటున్న శక్తులు కొన్ని. ఒకసారి అంటే అమలాపురం ఎలక్షన్స్లో ఫస్ట్ 2004లో జరిగినప్పుడు ఇండిపెండెంట్గా చిట్టబ్బాయి గారు కంటెస్ట్ చేశారు. అప్పుడు జగన్ పార్టీ అధ్యక్షుడు తూర్పుగోదావరి జిల్లా. ఆయన చేసినప్పుడు ఆయన ఇండిపెండెంట్ కింద కంటెస్ట్ చేశారు, విమానం గుర్తు కింద కంటెస్ట్ చేశారు. మధ్యాహ్నం వరకు కూడా ఒక సామాజిక వర్గం ఓట్లను ఆఫ్ చేయించి మధ్యాహ్నం నుంచి పార్లమెంటు అసెంబ్లీ కూడా ఒకే గుర్తు కొట్టించారు అన్నారు ఇండిపెండెంట్ గుర్తుకి. అందువల్ల అప్పుడు దాకా కొంత పార్లమెంట్కి వేసి ఒకటి వేసి అసెంబ్లీకి ఆయనకి వేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ కూడా మధ్యాహ్నం నుంచి 2 పార్లమెంట్కి వేసారు. అట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి నా విషయంలో. బట్ అల్టిమేట్గా బాగానే వచ్చింది. అసలు గోదావరి జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ లేనట్టుగా ఈ కుల పోరాటాలు ఎందుకు వచ్చినాయి అసలు? అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఉన్నాయండి. ఇది ఎందుకంటే ఇతర జిల్లాల్లో అంత కనిపించదు లోపల బాగా ఎక్కువ. ఈస్ట్ గోదావరిలో అంటే ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో వెస్ట్తో పోలిస్తే ఈస్ట్ మరీ పరాకాష్ట. అసలు ఈస్ట్ గోదావరిలో వాళ్ళు మా వాళ్ళని మాట్లాడుకుంటుంటారు కదా. కరెక్ట్ అండి, మీరు చెప్పింది. అంటే కొంత ఈస్ట్ గోదావరిలో బాగా ఎక్కువగా ఇది ఉంది. అది పొలిటికల్గా ఎక్కువగా గెయిన్ చేయడం వల్ల పొలిటికల్ పార్టీలు బాగా ఉపయోగించుకుంటున్నాయి, వెడగొట్టేసినాయి బాగా. ఎవరైనా సరే ఒక సామాజిక వర్గం ఒక పార్టీకి చేసిందంటే పూర్తిగా సామాజిక వర్గం ఆ పార్టీతో ఉండే పరిస్థితి ఈస్ట్ గోదావరిలో ఉందండి. ఉంది, అది క్రమేపీ మారుతుందని ఆశిస్తున్నాం. కానీ ఎక్కువ అవుతుంది కానీ అదే నేను చెప్తున్నాను, ఎక్కువ అవుతుంది. అదే మారుతుంది, దాఖలాలు ఏం కనపడలేదు. ఇంకా పైగా చిన్నపిల్లల్లో కూడా వచ్చేస్తాను. అవును, అది అంటే ఫ్రమ్ ది ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇక్కడైనా ఈస్ట్ గోదావరినే కాదని మనం చూసుకున్నాం. అమెరికాలో కూడా ఎక్కువైపోయింది. అమెరికాలో పైకి అది అంటే అసలు కులం తగ్గాలి. ఈ కులం అన్నది ఎక్కువ చదువుకున్న వాళ్ళు అమెరికాలో అక్కడ కుల సంఘాలు పెట్టేశారు కదా. మేము చదువుకున్నప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు పెరిగింది. అవునండి, ఎక్కడితో పోలిస్తే ఇప్పుడు బాగా బాగా. అసలు మీ అంటే ఏంటి బ్యాక్గ్రౌండ్ అండి, మీరు ఎట్లా వచ్చారు అసలు రాజకీయాల్లోకి? స్టూడెంట్ పాలిటిక్స్ అండి. ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీకి ముందు కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీకి
స్టూడెంట్స్ యూనియన్ లో ఉన్నాను. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా రాజకీయాలు ఉన్నారా? మీ ఫాదర్ వాళ్ళు ఎవరు లేరు కదా? మా తాతగారు కానీ మా ఫాదర్ కానీ. మామూలు కుటుంబమేగా? చాలా సామాన్యం. ఏమైనా వ్యవసాయం ఉండేదా? వ్యవసాయం ఒక ఎకరం పొలం ఇప్పటికీ లేదండి, ఎప్పుడు లేదు. ఎందుకంటే కూలీ నాలెడ్జ్ చేసి పెంచారు మిమ్మల్ని. అంటే మా తాతగారు ఆర్మీలో పనిచేశారు. ఓకే. ఆర్మీలో పనిచేసి ఆయన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ కింద స్టేట్ గవర్నమెంట్ లో చేశారు. సేమ్ ఆయన మా ఫాదర్ పెద్ద ఆయన, ఆయన కూడా కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ కింద ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. ప్రభుత్వ ఉద్యోగం. మదర్ హౌస్ వైఫ్, మేము ఐదుగురం పిల్లలు, నేను పెద్ద. అంతేగాని అసలు ఏ విధంగా చూస్తున్నా కానీ పాలిటిక్స్లో నేను రావడానికి ఆస్కారం లేదు. అది మరి నేను దేవుడికి నమ్ముతాను, మరి దేవుడే అలా నెట్టాడేమో అని అనిపిస్తుంది. అంతేనా? అంతేనా. సో గాడ్ ఫాదర్ లేకుండానే ఓన్లీ గాడ్తో వచ్చారు. అంతేనా, అదే ఉద్దేశం. నిజంగానే నిజంగా ఎవరు లేరండి. ఎవరు మీరు ఎక్కువగా నమ్మే దేవుడు ఎవరు? జీసస్ని నమ్ముతానండి. సో ఫాలో అవుతారా క్రిస్టియానిటీని? అంటే ఈ ప్రశ్న చాలా క్లిష్టమైన ప్రశ్న అండి. అంటే ఫాలో అయితే ఒక ప్రమాదం, ఫాలో అవ్వలేదు అని చెప్తే మనం చెప్పుకోలేము, టు బి ఫ్రాంక్. అవును. అటువంటి అంటే సమానత్వం అన్నది ఇప్పుడు ఒక రిలీజియన్తో ఒక అంటే టు బి ఫ్రాంక్, భారతదేశంలో ఆర్థిక స్వాతంత్రం ఉంది కానీ ఈ రాజకీయ స్వాతంత్రం ఉంది. ఈ సాంఘిక సోషల్ జస్టిస్లో ఇప్పుడు తనకు నచ్చిన గాడ్ని కొలిసే పరిస్థితి అన్నది లేదేమో అని అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పలేని సమాధానం బట్టి చెప్పేదాన్ని బట్టి అది కరెక్ట్. అది వాస్తవం, నేపథ్యం అదే కదా. అదేనండి నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడు మీరు గుడికి వెళ్ళలేని పరిస్థితి అంటే ఇప్పుడు ఏ ఇప్పుడు కులం ప్రతి కులానికి బట్టి రిజర్వేషన్స్ వచ్చినాయండి. అవును. కానీ రిజర్వేషన్ కొనసాగాలంటే ఈ కులం అని చెప్పాలి. రిలీజియన్ మార్చుకుంటే కులం మారిపోద్ది, ఎక్కడ ఉండదు. కరెక్ట్. రిలీజియన్ మార్చుకోవడంలో కులం మారుతుంది. రిలీజియన్ మార్చుకున్నట్టు డిక్లేర్ చేసుకుంటే మీరు ఎస్సీ కోటా కిందకి రారు. రారండి. ఆ పరిస్థితి అన్నమాట. అంటే నమ్మకమైన దేవుణ్ణి ఓపెన్గా చెప్పలేని పరిస్థితి. అంటే ఇది పెద్ద సమస్య కింద ఉందండి చాలా రాష్ట్రం అంతా. అది కొంత ఇబ్బందికి గురి చేసే అంశం అండి. అలా అని చెప్పి అంటే మీ ఫాదర్ తరం నుంచి మొదలైందా, మీ హయాంలో మొదలైందా క్రిస్టియన్గా ఉండటం కానీ ఆచరించటం? ఆచరించడం అన్నది మా తరం నుంచే. అంటే మా చిన్నప్పుడు లేదు. దాని తర్వాత ఫాదర్ వాళ్ళు కన్వర్ట్ అవ్వడం. ఓకే. దాని తర్వాత అట్లా మా అంటే మేము పెరిగిందంతా కూడా చాలా అన్ని పద్ధతుల్లోనండి. అదేలేండి, మిక్స్గా అంటే ఇప్పుడు అన్ని ఇప్పుడు మాకు మాది కాలనీ అట్మాస్ఫియర్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక దళితవాడలు కాకుండా మున్సిపల్ కాలనీలో ఉండడం వల్ల రిలీజియన్ పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఉండేది కాదు, క్యాస్ట్కి ఇంపార్టెన్స్ ఉండేది కాదు, రిలీజియన్కి. ఇప్పుడు ముస్లిమ్స్ పండగకి చుట్టుపక్కల అందరూ ఇలా క్రిస్టియానిటీ హిందూయిజం అందరూ కలిపి ఉండేవడం వల్ల పెద్ద ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయాలి. ఇప్పుడు మాత్రం ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళటానికి వీలైన చాలా విచిత్రమైన పరిస్థితులు వచ్చినాయి. అంత ప్రోగ్రెస్ సాధించాం మనం. మధ్యలో మిమ్మల్ని అసలు దళితుడే కాదని చెప్పి కొంత వివాదం కూడా సృష్టించారు కదా. అవునండి. అంటే ఒకటి ఏంటంటే మెయిన్ థింగ్ మా పూర్వీకులు, మా వంశవృక్షం అంతా కూడా దీనివల్ల నాకు తెలిసింది అనమాట. ఓకే. అది కలిసి వచ్చింది ఒక రకంగా. అందువల్ల అంటే మా విలేజ్కి వెళ్ళి ఇప్పుడు మాది కొత్తపేటలో గోగువారిపేట అండి. మా తాతగారిది గోగువారిపేటలో మా ఇల్లు. అక్కడ ఏరియా అంటే మాలపేట. అది మాలపేట అయినప్పుడు మా ఏరియా అదంతా. తర్వాత వాళ్ళు ఏ విధంగా బతికారు, వాళ్ళ ఫాదర్స్ ఏంటి, ఇది ట్రెడిషన్గా ఏ మా వంశాలు ఎలా వచ్చినాయి అట్లాగే తీసుకున్నారు. అట్లాగే అదే ప్రొజెక్ట్ చేశారు. దాంతో సమస్య సద్దు మణిగింది. సద్దు మణిపోయింది. మీరేంటి, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఎవరు మీరు ప్రపోజ్ చేశారా, మీ మిస్సెస్? అంటే తను కూడా, నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు తను నర్సింగ్ హాస్టల్ అండి. ఓకే. తను బీఎస్సీ నర్సింగ్ చదివేది. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఉంటే వెళ్ళి వాళ్ళు అనమాట. అట్లాగ పరిచయంలో ఎవరు చేశారో తెలియదు కానీ బహుశా ఇద్దరు. కానీ వాళ్ళు వేరే అంటే ఏమంటాం, అప్పర్ కాస్ట్ కదా. అవునండి. వెల్మాస్ వాళ్ళు. వెల్మాస్. ఎందుకని దళితులు పైకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నత వర్గాల వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడతారు? అంటే అది అంటే ఇండివిజువాలిటీ బట్టి, ఇండివిజువల్ కేసెస్ ఆధారపడి ఉంటుంది. బట్ నాదేంటంటే నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు
యూనివర్సిటీలో అందరూ అన్నయ్య అని పిలిచేవారండి, అమ్మాయిలు అందరూ కూడా. అందుకని అక్కడ ఛాన్స్ లేదు. సో అందరికి అన్నయ్య, అందరికి అన్నయ్య హోల్సేల్గా. అందుగురించి అక్కడ ఛాన్స్ లేదు. ఈ నర్సింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద ఏదైనా అలాగా నాకు ఇదేంది అనమాట. దాంతో తను తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో కూడా తెలియదు. ఇద్దరం గుడ్డు అని పెళ్లి చేసుకోవాలి. ఒప్పుకోలే తర్వాత మా ఇంట్లో యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా. తర్వాత ఎక్కడ వాళ్ళది ఎక్కడ నేటు? సాలూరు అండి, విజయనగరం. విజయనగరం జిల్లా. ఓకే. సో రాకపోకలు అన్ని బాగానే ఉన్నాయి? బాగానే ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కూడా, మా ఇంట్లో తను ఎలా చూస్తారు నన్ను వాళ్ళ ఇంట్లో బాగా చూస్తారు. ఇప్పుడు మీరు ఎంపీగా రెండో టర్మ్ కదా ఇది? అవునండి. మామూలుగా రాజకీయాల్లో వచ్చారు, ఒక స్థాయి వచ్చింది. మా వేరే ఫ్యామిలీస్ అయితే ఏంటంటే వాళ్ళు ఇద్దరు వ్యాపారం చేస్తారు, లేకపోతే ఇంట్లో ఉంటారు, లేకపోతే పాలిటిక్స్లోకి వస్తారు. బట్ ఇప్పటికీ మీ వైఫ్ స్టాఫ్ నర్స్గా ఎందుకున్నారు? ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చిందండి తను ఈ రోజున. అవునండి, కౌన్సిలింగ్ వెళ్ళింది. తను అక్కడ రాజమండ్రిలో మేము అంటే నేను పాలిటిక్స్ రాక, పాలిటిక్స్ అంటే పాలిటిక్స్లో పొజిషన్ రాకముందు తను ఉద్యోగస్తురాలు. నాకు పొజిషన్ వచ్చిందని తనకు తన ఉద్యోగం తను మానడం తనకి ఇష్టం లేదు. ఓకే. తను ఇండివిజువల్గా ఉంటుంది, ఇండిపెండెంట్గా ఆలోచిస్తుంది, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందు గురించి నేను కూడా ఎప్పుడు బలవంతం చేయలేదు. అది మోర్ ఓవర్ సర్వీస్ చేస్తుంది హాస్పిటల్లో, తను మంచి సర్వీసే చేస్తుంది. అందు గురించి అని చెప్పి నేను కూడా ఇంకెప్పుడు. సో ట్రాన్స్ఫర్ కోసం కౌన్సిలింగ్ మీరు మీరేమో ఒక మాట చెప్పడానికి లేదా మరి? అంటే తను పైగా యూనియన్ ప్రెసిడెంట్ అండి, అబ్బో 7 ఇయర్స్ నుంచి ఉంది. బహుశా మరి ఏమవుతుందో తెలియదు, ఆ జీవో ఏదో ఉందని చెప్తుంది. నేను యూనియన్ ప్రెసిడెంట్ అంటే జనరల్గా అక్కడ అక్కడే ఉంటారట. అవును, ఏదో జీవో ఉందటండి. అది జనరల్గా వాళ్ళని కదిలించాలి, కదిలించబాటు ఒకటి ఉంది. కానీ కౌన్సిలింగ్ మటుకు అంటే జనం ఎవరు వెళ్ళొద్దు అన్నారంటే తను వెళ్తానని, అయితే నువ్వు రా నేను వస్తానని చెప్పి వచ్చాను అన్నమాట. మీరు అంటే చాలా సందర్భాల్లో అయితే ముక్కుసూటిగా మాట్లాడతారు, లేకపోతే ముక్కోపిగా వ్యవహరిస్తారు కదా? ముక్కోపి అంటారు కానీ నేను ఎక్కువ కోప్పడిన సందర్భాలు చాలా తక్కువ అండి. అంటే మరి ఎందుకు వచ్చిందో కానీ అది వచ్చింది. మీరు అన్నారు మాటకు వాస్తవం, మీరు రెండు అన్నారు రెండు మాటలు వాస్తవం, కానీ కోపం పెద్ద ఎక్కువ ఉండదండి. జిల్లాలో ఆఫీసర్లను తిడతారని, సాటి పార్టీ వాళ్ళని తిడతారని కోపం వచ్చినప్పుడు చాలా అమడా తిట్టాలు వారేస్తారని. అదే అదే అదేం లేదండి. ఆఫీసర్స్ని కూడా అంటే ఇష్యూ బేస్ ఉంటుందండి. ఒక వాళ్ళు ఒక నేను తప్పు చేయొచ్చు, వాళ్ళు తప్పు చేయొచ్చు. తప్పు చేయనప్పుడు నేను చిన్న ఆఫీసర్ కానీ చిన్న స్థాయి నుంచి పెద్ద ఉద్యోగి వరకు ఒకే విధంగా మాట్లాడతానండి. అంటే నేను అండేనే మాట్లాడతాను అలాగని చెప్పి. అంటే గోదావరి జిల్లా వాళ్ళు జనరల్గా ఏంటంటే ప్రారంభంలో అండి వస్తుంది, తర్వాత చాలా దూరం వెళ్తుంది. అవునండి, కరెక్టే మీరు చెప్పి. కానీ ఇది మటుకు నా నేను అనుకున్నా ఏంటంటే నేను ఆఫీసర్స్తో మటుకు చాలా అర్థమయ్యేటట్టుగానే చెప్తాను. ఎందుకంటే ఎక్కువగా నేను చెప్పేది పూర్ పీపుల్ సమస్యల గురించి ఎక్కువ మాట్లాడతాను, అంతేగాని తక్కువ విషయాలు చాలా తక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఈ ఉద్యోగస్తుల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అసలు మనం ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఉద్యోగస్తుల గురించి రాజకీయాలు చేస్తున్నాం అనిపిస్తుంది. ట్రాన్స్ఫర్ను, ప్రమోషన్ ఏదో ఎక్కువ ఒక రోజుకి వాళ్ళ సమస్యలు, వాళ్ళ సర్వీస్ సమస్యలు ఎక్కువ వస్తాయి ఉంటాయి. కొంత అన్యాయం జరుగుతున్నదని సరిదిద్దడానికి ప్రయత్నిస్తాం. ఎక్కువ ప్రజా సమస్యల గురించి కూడా మాకు గట్టిగా నవ్వుతుంది. అంతేగాని కోపంగా మాట్లాడడం, తిట్టడం. మరి ఎందుకు వచ్చింది అసలు? మరి ఎందుకు వచ్చిందంటే నేను చెప్పలేను, కానీ ఉందండి మీరు చెప్పిన మటుకు వాస్తవం ఉంది. నేను కాదన్నాను. ఇప్పుడు సొంత పార్టీలో కూడా మీరు మీరంటే చాలామందికి పడదు, లేదా వాళ్ళంటే మీకు పడకపోవటం? అంటే సొంత పార్టీలో అంటే మాకు రాజమండ్రిలో ఉన్నప్పుడు ఈ వర్గాలు రెండు ఉండి, ఇప్పుడు ఆ పని ఇంతకుముందు ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే నేను ఒక్కడనే వా రాజశేఖర రెడ్డి గారి గ్రూప్ కాకుండా ఎలక్ట్ అయిన ఉండి, నేను పలానరాజు గారు. అవును, పలానరాజు గారు కూడా నాకు సాయం చేశారు. మీ ఇద్దరం కూడా కలిసిమెలిసి ఉంటాం, మా ఇద్దరం ఎంపీలు కూడా కలిసి ఉంటాం. మా ఎంపీ అరుణ్ కుమార్ గారితో కలిసి లేకపోవచ్చు, కానీ పెద్ద వ్యతిరేకత లేదు. మా పదవులు రాకముందు వరకు రెండు వర్గాల కింద మెయింటైన్ చేసింది. కానీ అంత సఖ్యత కూడా లేదు, అంత సఖ్యతానికి కూడా లేదు. అంటే మామూలుగా ఇచ్చిపుచ్చుకున్న ధోరణి తప్పితే ఫ్రెండ్లీ అంటే మామూలుగా ఏదన్నా అవసరం ఉంటే తను చెప్తాడు, నేను అవసరం ఉంటే నేను చెప్తాను. కానీ పెద్దగా క్లోజ్గా మూవీ పరిస్థితి లేదు. అలాగే పలానా మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటాను.
మాట్లాడకుండా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మాట్లాడతాం, ఏదన్నా లోక్సభలో కూడా ఏదన్నా ప్రాజెక్ట్ వచ్చిందంటే ఇమీడియట్గా ఒకరికొకరు చెప్పుకునే పరిస్థితి. సో జగంపూడితో ఆ ఫ్యామిలీతో అతనితో అది కూడానండి, అధికారం రాకముందు వరకు వర్గాల కింద వచ్చినాయి. ఓకే, అధికారం వచ్చింది మీకు మేయర్ విషయంలో అడ్డం పడినందుకు? మా అంటే అంతకుముందు నుంచి ఉందండి, స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి కొంత ఇదిలో ఉంది. తర్వాత తన మినిస్టర్ అయిన తర్వాత, తన ఇదైన తర్వాత లాస్ట్లో సూర్యరావు గారు ఆయన ఉండేవారు, వాళ్ళిద్దరికీ పడేది కాదు. ఎంతైనా హర్ష కుమార్ కరెక్ట్, ఈ సూర్యరావు మనల్ని మనతో ఉండి ఇచ్చేసాడు, హర్ష కుమార్ మా పార్టీ గురించి ఉంటాడు అన్నది రియలైజేషన్ వచ్చి నన్ను బాగానే సపోర్ట్ చేశాడు రామ్మోహన్ గారు. లాస్ట్కి వచ్చేటికి తనతో కూడా ఇవన్నీ. సో ఈస్ట్ గోదావరిలో కూడా ఇటు అప్పులాండ్తో పోలిస్తే మీకు కోనసీమలో విపరీతమైన కులపిచ్చి ఉంటుంది. అవునండి, అది కులాభిమానం కూడా కాదు, కులపిచ్చే. కరెక్ట్. అట్లాంటి ప్రాంతంలో రామచంద్రాపురం ఒకటి. అవునండి, రామచంద్రాపురంలో మొన్న గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులకి దళితులకి అస్సలు పడదు, పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. అవునండి, కానీ అతను అక్కడ గెలవడానికి ఏమిటి అసలు, అది ఎట్లా గెలవగలిగాడు అంటే, ఇక్కడ దీంట్లోనండి ఒకటి రామచంద్రాపురం గెలుపు మనం తీసుకున్నట్లయితే అండ్ ది హోల్ కాంగ్రెస్ పార్టీ చాలా ఐక్యమత్యతో పోరాటం దగ్గర వెళ్ళిందండి. ఓకే, బేసిక్గా చాలా బేసిక్ పాయింట్, క్యాండిడేట్ సెలక్షన్ కాడి నుంచి పోలింగ్ అయ్యేంత వరకు ఒకే మాట, నాదవనే ఉండి, త్రిమూర్తులతో ఉండండి, తోట నరసింహులతో ఉండి, దొమ్మేటి వెంకటేశ్వరులతో ఉండండి. అది మీ మీకు అది ఐక్యతకి మీరే కారణంగా? నేను అసలు ఎప్పుడూ అడ్డు చెప్పలేదండి సెలక్షన్ కాడి నుంచి ఐక్యతకి. ఐక్యతకి నేనే అంటే, నేను కానీ నరసింహం గారు కానీ అదే ఎక్కువ లీడ్ తీసుకున్నారు మీరు ఇద్దరు. మీరు నాకు తెలిసి మాలాస్ దగ్గరికి కూడా వెళ్ళి మనవాడే అని చెప్పి చెప్పించటం చెప్తానండి నేను ఏది ఏ విధంగా చేశానన్నా. చాలా ఐకమత్యంతో ముందు వెళ్ళామండి. వెళ్ళడం వల్ల అప్పుడు అక్కడ మీరు చెప్పినట్టుగా కులపరంగా ఓట్లు ఫస్ట్. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఖండించాల్సిన విషయం, తెలుగుదేశం కాంగ్రెస్ కలిసిపోయినందువల్ల విజయం వచ్చిందని అన్నారు. దీంట్లో వాళ్ళ అభియోగం, మన జగన్ పార్టీ వాళ్ళ అభియోగం, ఇక్కడ ఎప్పుడన్నా సరే రెండు కులాలు ఇటు సైడ్ ఉంటే అటువైపు ఎలక్షన్ అవుతుంది. కరెక్ట్. లాస్ట్ ఎలక్షన్లో బోస్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినప్పుడు, త్రిమూర్తులు గారు ప్రజారాజ్యం. అవును. తర్వాత అక్కడ ఎప్పుడు కూడా ట్రెడిషనల్గా తెలుగుదేశం పార్టీ సెట్టి బెల్జాకి ఇస్తూ ఉందండి. అవును, త్రిమూర్తులు నిగ్గినప్పుడు తప్పితే సెట్టి బల్జీకి ఇస్తూ ఉంది. ఇచ్చినప్పుడు మొన్న ఏం జరిగింది, మొన్న కూడా కాంగ్రెస్లో ఒక స్ట్రాంగ్ సెట్టి బల్జాన్ని తీసుకుని వెళ్ళి పార్టీలో జాయిన్ చేసుకుని టికెట్ ఇస్తామని తీసుకునేది. తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్ మూమెంట్లో చిక్కాల రామచంద్రరావుని తీసుకొచ్చారు. చిక్కాల రామచంద్రరావుని తీసుకురావడానికి కారణం ఏంటంటే, తోట త్రిమూర్తులు ఈ కాప్ సామాజిక వర్గం కాబట్టి ఓట్లు చూపిస్తే తెలుగుదేశం అది వైఎస్ఆర్ నెగ్గుతుంది అని చెప్పి తెలుగుదేశంలోనే ఒక ప్రముఖ నాయకుడు తెర వెనుక పాత్ర వహించాడు. దానికి అడ్జస్ట్మెంట్ స్థానిక నాయకుడు అక్కడ హైదరాబాద్ కాదండి, అక్కడ స్థానిక. అక్కడ కారణం ఏంటంటే నెక్స్ట్ టైంలో తరపోటు చేయాలని తను ఈ వైఎస్ఆర్ తరఫున రాజమండ్రి పార్లమెంట్కి పోటీ చేయాలి, అది అగ్రిమెంట్తో కాపు వాళ్ళు కలిశారు. కాపు నాయకుడు కలిసి అంటే తెలుగుదేశం జగన్ పార్టీ వాళ్ళు జగన్ పార్టీ కలిసి కాంగ్రెస్ని ఓడించాలని అట్లా చేశారు. పైగా వావాదేమో మా వేస్తున్నారు ఇప్పుడు ఈ రెండు కులాల్లో. లాస్ట్ టైం బోస్ గారితో ఎస్సీ ఎంత ఉందండి, ఉండడం వల్ల ఏం జరిగిందంటే పెద్ద మెజార్టీ కూడా కదండి. అవును, చాలా తక్కువతో 4,000తో గెలవడం జరిగింది. ఈసారి ఏం జరిగిందంటే మెయిన్, నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, రెండు సామాజిక వర్గాలు, ఒకటి కాపు సామాజిక వర్గం, రెండు ఎస్సీ సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గం చిరంజీవి గారి వల్ల చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీతో ఉంది. ఎందువల్లంటే ఇది చెప్తున్నాను, ఇంతకుముందు ఈ సామాజిక వర్గం మా జిల్లాలో తెలుగుదేశం పార్టీతో ఎక్కువ ఉండేది. అవును. తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ సామాజిక వర్గం అంతా మొత్తం వెళ్ళారు, మొత్తం మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళారు. చాలా తక్కువ పర్సెంటేజ్ బయటకు వెళ్ళారు చెప్తుంది. ఆ కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఎస్సీ కమ్యూనిటీ తోడైతే ఎలక్షన్ డెఫినెట్గా విన్ అవుతుంది అన్నది మా స్ట్రాటజీ. ఓకే, కానీ మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎస్సీస్ అందరూ కూడా కొంచెం జగన్ వైపు ఆకర్షితులయ్యారన్నమాట వాస్తవం. కానీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ సమస్యల మీద, అన్ని సమస్యల గురించి కూడా నేను జిల్లాలో ప్రతి నిమిషం కూడా పోరాటం చేస్తాను.
వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ తరపున నిల్చుని నేను అడగడం వల్ల నా మీద నమ్మకం ఉందండి. ఆ నమ్మకం అంటే అందులోనూ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి రాజశేఖర రెడ్డి గారు స్కీమ్స్లో ఎస్సీస్కి జరుగుతున్న అన్యాయం ప్రతి దాంట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను లోకల్గా. ఇవన్నీ కారణాల వల్ల మొన్న బయటకు రాగలిగేవాడు. కానీ తనకు వల్లే గెలిచింది ఆ సీట్ అని చెప్పి చిరంజీవి అన్నాడు. అంటే చిరంజీవి గారు అన్నోన్ అంటే తన సామాజిక వర్గం అంటే ఈ ప్రజారాజ్యం పార్టీ పూర్తిగా చేయడం వల్ల ఆయన స్టేట్మెంట్ ఇవ్వచ్చు. బట్ దానికి అడిషనల్గా ఎస్సీస్ ఉండడం వల్ల గెలుపు సాధ్యమైంది. ఒక్కది వేయడం వల్ల గెలుపు సాధ్యం కదండి, రెండు కలవడం వల్ల. అదే ఒక కులానికి ఇంకోటి యాడ్ అవ్వాలి ఇక్కడ. అంతేనే, రెండు కులాలు కలిస్తే ఎక్కడైనా సరే గెలుపు గెలుస్తుంది ఎటైనా కానీ. అంతేనే, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీస్ ఎందుకు జగన్ మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎస్సీలకి రాజశేఖర రెడ్డి అన్యాయం చేశాడని పథకాల విషయంలో. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు జగన్ వైపు ఎందుకున్నారు మరి? అంటే దీంట్లో ఒకటి చెప్పాలండి, రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలనలో ముఖ్యంగా దళిత్ క్రిస్టియన్స్కి కానీ దళితకి కానీ పెద్దగా చేసింది ఏం లేదండి. ఇప్పుడు నేను ఒక 4-5 లెటర్స్ రాశాను ఆయనకి. బరియల్ గ్రౌండ్స్, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్కి స్థలాలు బ్రిటిష్ టైంలో ఇచ్చినవి ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఎవరు కూడా సెంటు భూమి గవర్నమెంట్ కేటాయించలేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి వాటికి అలర్ట్ చేయండి అని చెప్పి లెటర్స్ రాశాను. దానికి రిప్లై లేదు. ఇప్పుడు మా రాజమండ్రి సంగతి చూసుకున్నట్లయితే అండి, సమాధి మీద సమాధి, సమాధి మీద సమాధి, తండ్రి కొడుకు కొడుకు అలాగే అయిపోయినాయి అర్రలకి. ఓకే, చాలా స్కేర్ సిటీ. ఆయన నేను ఎప్పుడు విమర్శించినట్టుగా దగ్గర 89,000 ఎకరాలు ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చారు. ఈ దళిత్ క్రిస్టియన్స్ బరియల్ గ్రౌండ్స్కి ఎక్కడ ఒక సెంట్ సమాధి కూడా ఇవ్వలేదు. అది మా జిల్లాలో బాగా ఉన్నది. ఓకే, అందుగురించి అది అక్కడ చెప్పడం వల్ల మొన్న రాజమండ్రిలో ఈ మహిదర్ రెడ్డి వచ్చినప్పుడు నేను రిప్రజెంట్ చేశాను. చేసినప్పుడు ఆయన 1 crore rupees శాంక్షన్ చేశారు ల్యాండ్ పర్చేజింగ్ అని చెప్పి. అట్లాగా గవర్నమెంట్ తీసుకురావాలి ఆ సమస్య ఒకటి. అట్లాగే ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేయడం, ఎన్ఎస్ఎఫ్డిసిని ఎత్తివేయడం, ఇందిరమ్మ స్కీమ్స్ మార్చడం, ఇవన్నీ స్కాలర్షిప్స్, ఇవన్నిట్ల మీద కూడా ఒక ఆయన వీళ్ళందరికీ అన్యాయం చేశాడు. ఇది నేను తీసుకుని వెళ్ళగలిగాను. బట్ ఆయన పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారంటే మెయిన్ థింగ్, ఆయన నెగ్గగానే జెరూసలేం వెళ్ళిపోయాను. తర్వాత ఆయన బరియల్ అంతా కూడా క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. ఇప్పుడు నేను ఇందాక మీరు ఫస్ట్ అడిగినప్పుడు వీళ్ళు అంటే రిలీజియన్ అయినా కానీ క్యాస్ట్, ఈ క్యాస్ట్లో ఎక్కువగా ఎస్సీస్లో ఇంచుమించు సగం పైన క్రిస్టియానిటీతో ఎక్కువ లింక్ ఉందండి. అంటే ఒరిజినల్గా వాళ్ళు సర్టిఫికెట్స్లో ఎస్సీ అని ఉంటుంది, క్రిస్టియానిటీ ఉంటుంది. అందువల్ల ఈ వర్గం అంతా కూడా మా నాయకుడు అన్న దాని మీద వీళ్ళందరూ కన్వర్ట్ అయ్యారు, వాళ్ళు అలా సపోర్ట్ చేశారు. కానీ సోనియా గాంధీ హర్సెల్ఫ్ క్రిస్టియన్ కదా. అంటే సోనియా గాంధీ దూరంగా ఉంటుంది కదండి సోనియా. ఇప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డికి రాకముందు వీళ్ళందరూ అందరూ కూడా సోనియా గాంధీని ఇచ్చేసారు. ఈయన అందుబాటులోకి వచ్చాడు. దట్టు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ఎక్కువగా కాన్సన్ట్రేషన్, నాకు ఫస్ట్ నుంచి తెలుస్తుంది ఆయన అలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, వీళ్ళని కొలగొట్టాలని చూస్తున్నాడు అని. అది ఆటల మీదే కాన్సన్ట్రేట్ చేశాడు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడం, అది ఇవన్నీ చేయడం వల్ల అరే మన గురించి పట్టించుకుంటున్నాడు అన్న ఒక ఫీలింగ్, అరే క్రిస్టియానిటీలో ఉన్నాడు మనందరం క్రిస్టియన్స్ అందరూ సపోర్ట్ చేయాలి ఫీలింగ్, ఇవన్నీతో. అలాగే రెడ్డి కమ్యూనిటీ, రెండు కమ్యూనిటీలు ఎప్పుడైతే స్ట్రాంగ్ అయినాయో అతనికి ఓట్ బ్యాంక్ అన్నది వచ్చేసి ముస్లిమ్స్ ఒకటి. అవునండి, ముస్లిమ్స్ ఒకటి స్ట్రాంగ్ సెక్షన్. అవును, మైనార్టీస్ ముస్లిమ్స్ సెక్షన్. అదే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా అటు వెళ్ళింది. అంతే, బేసిక్గా చెప్పాలంటే అంతేనండి, కరెక్ట్. మీరు ఈ మూడు వాళ్ళయే కదా. అవునండి, ఎప్పుడన్నా మధ్యలో చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసుకుని ఇంకా వర్కౌట్ చేయకపోతే మటుకు పర్మనెంట్గా కాంగ్రెస్కు దూరం అయ్యే పరిస్థితి. నార్త్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఓట్ బ్యాంక్ను కోల్పోవడం వల్లే యూపీలో కానీ బీహార్లో కానీ ఇంతకుముందు మంచిగా ఉండేది దెబ్బతిన. అదే నేను రాహుల్ గాంధీతో మీట్ అయినప్పుడు చెప్పాను. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మన క్రిస్టియన్ దళిత్ క్రిస్టియన్స్ని మళ్ళీ దగ్గరికి తీసుకోవడానికి? అంటే గవర్నమెంట్ చేయాలండి, ఏం చేసినా పార్టీ కన్నా గవర్నమెంట్ చేస్తేనే ఏదన్నా వాళ్ళని దగ్గర తీసుకురాగలం. దాని గురించి నేను ముఖ్యమంత్రి గారు ఎక్సైజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చెప్పాను ఒకసారి మీటింగ్ పెట్టి ఒరిజినల్ సమస్యలు గ్రాస్ రూట్లో ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకుని. ఇప్పుడు జగన్ కానీ రాజశేఖర రెడ్డి కానీ ఆచరణలో రెడ్లు. అవునండి,
ఈ విషయం వస్తే క్రిస్టియన్స్ అనుకోండి, బట్ అదర్ పర్పస్కి వస్తే పెళ్ళిళ్ళు కానీ రెడ్డి కమిట్మెంట్ చేసుకుంటారు. సో వాళ్ళు అసలు ఎస్సీస్తో అంటే వాళ్ళు మేనత్తులు చేసుకున్నారు, లేడీస్ని ఇస్తూ ఉంటారు అంతే, తెచ్చుకునే కోడల్ని రెడ్డిని తెచ్చుకుంటారు. అది చూస్తేనే ఉన్నా. బట్ మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చిన మీరు స్వయంగా దళిత నాయకుడు, ఇంకొక ఎంపీ జడిశీలం, ఆయన దళిత నాయకుడు, మీరిద్దరు దళిత క్రిస్టియన్సే, కానీ మీ మాటలు కూడా వాళ్ళు వింటలేదు. మీ వాళ్ళు నా మాట వింటారండి, అంటే ఆ రామచంద్రాపురం వరకు వింటారు. రాష్ట్రం మొత్తం నన్ను ఎప్పుడు ఉపయోగించలేదు. ఇప్పుడు నేను ఒక కాన్ఫిడెన్స్ అన్నది అమాంగ్ మై కమ్యూనిటీ క్రియేట్ అయి ఉందండి. ఓకే, అది అమలాపురం అంతా కూడా ఈస్ట్ గోదావరిలో అది ఉంది. ఎందుకంటే వాళ్ళ గురించి నేను ఫస్ట్ నుంచి కూడా, నేను చిన్నప్పటి నుంచి కూడా మూమెంట్లో ఉన్న మనిషిని, కారంచేటి కానీ, పదిరిగుప్పం కానీ, చుండూరు కానీ, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా నేను యాక్టివ్గా పార్టిసిపేషను, ఈ సమస్యల గురించి పోరాటం చేయడం, ఈ తర్వాత స్టూడెంట్ మూమెంట్లో స్టూడెంట్స్ గురించి పోరాటం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నన్ను ఎప్పుడు కూడా కమ్యూనిటీ దూరంగా ఉంచలేదు. వీడు మా కమ్యూనిటీకి డెఫినెట్గా పనికొస్తాడు అని చెప్పి సపోర్ట్ చేశారు. అందుగురించి నాకు అంత కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. కానీ కులబలం ఉందని చెప్పి మీరు అంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా పెట్టకపోయినా మీరు స్వయంగా ఎవరి మీద పెట్టలే, కానీ ఆ కులాన్ని ఉపయోగించుకుని మిగతా వాళ్ళని బెదిరిస్తారనే ఒకటి అపోదు. అది కరెక్ట్ అండి, కరెక్ట్. ఎందువల్ల అంటే చాలా మిస్యూజ్ అవుతుంది. చాలా మిస్యూజ్ అంటే చాలా మిస్యూజ్. అది ఒక్కోసారి నేను కూడా బాధపడే పరిస్థితి. ఎందువల్లంటే అసలు ఒరిజినల్గా కరెక్ట్గా జరిగే కేసు జరిగింది, అట్రాసిటీస్ జరగట్లేదని అనలేమండి. కానీ కానీ వాడికి మాత్రం ఈ చట్టాన్ని ఉపయోగించట్లేదు. అక్కడ అక్కడికి వచ్చేటట్టు కాంప్రమైజ్ చేసేసుకుంటారు. ఎస్, రూరల్లో ఎందుకుందంటే ఇంకా అన్టచబిలిటీ ఉందండి. అవును, ఈ మధ్య కాలంలో కూడా అక్కడ ఒక మంచినీళ్ళ బావి దగ్గర ఉంది. అటువంటి కేసుల్లో ఏం చేస్తారంటే అక్కడ గ్రామంలో ఉన్న పరిస్థితి, ఇప్పటికీ ఉన్న పరిస్థితి అంటే పెత్తందారి వ్యవస్థ ఉంటుందండి ఆ గ్రామంలో. ఈ పెట్టినా కానీ ఒక మూమెంట్లో పెట్టినా కానీ అది ఒక సంవత్సరం అయ్యేటప్పటికి నిలబడలేని పరిస్థితి ఉంటుంది. ఓకే, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. వేరే ఇక్కడ అర్బన్లో అటువంటిది లేదు, చాలా తక్కువ. అర్బన్లో మిస్యూజ్ అవుతుంది, బాగా మిస్యూజ్ చేసి బెదిరించడానికి కొంతమంది యాక్టివిస్టులు అయితే ఈ పేరు మీద డబ్బులు సంపాదించడానికి కూడా ఇదే పనిలో ఉంటారు. ఉన్నారు నాకు తెలుసు, వాళ్ళు మందలించడం జరిగింది. అటువంటి మిస్యూజ్ చేయకూడదని చెప్పడం, మిమ్మల్ని కూడా ఆ జాబితాలో చేస్తారు కొంతమంది. అంటే ఒకటండి, నేను పలానా కేసులో ఇట్లాంటిది, నేను ఏదన్నా ఒక కేసు, ఇది పోలీస్ రికార్డ్స్లో కానీ లేదా నేను పోలీసులకు చెప్పడం కానీ, ఏదన్నా మనం చూసుకుంటే ఒక కేసు కూడా మనకి ఒక్క కేసులో మటుకు నేను ఫైట్ చేశాను. ఏ కేసు అంటే అది జాయింట్ కలెక్టర్ శశిధర్, కోన శశిధర్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసరు ఎస్సీఎస్టీ కేసు ఒక పబ్లిక్ న్యాయవేద మీద పెట్టినప్పుడు, అంటే అతను అవమానానికి అవమానం అని భావించకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేసు పెట్టారు. అది వాడరు. అది పెట్టినప్పుడు కోర్టులు వ్యవహరించిన తీరు కొంచెం అసంతృప్తికి గురయ్యి ఒక యాజిటేషన్ చేశాం. యాజిటేషన్ చేసినప్పుడు ఆ బెయిల్ ఇచ్చిన తీరు కానీ, దాని మీద యాజిటేషన్ చేసాం, జడ్జి మీద యాక్షన్ కూడా తీసుకున్నారు. దాని మీద కోర్టులో, హైకోర్టులో కూడా ఎంక్వైరీ అది జరుగుతూ ఉందండి. ఆ ఒక్క కేసు తప్పితే నేను తక్కిన కేసులో ఫైట్ చేయడం వీలున్న వరకు, ఎందుకంటే కోనసీమలో కూడా, కోనసీమ చాలా సెన్సిటివ్ అండి ఈ కేసు. ఎప్పుడు కూడా నేను కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను, లేదంటే పెరగకుండా. ఎందుకంటే ఒకసారి ఏదన్నా అయిందంటే చాలా ఎక్కువ వచ్చేస్తుంది అందుగురించి చాలా. ఇంకోటి, నేను అక్కడ ఏదన్నా కుల పోరాటం జరిగినప్పుడు నేను ఇంటర్ఫీర్ అవ్వనండి, దూరంగా ఉంటాను, ఇక్కడ స్టేట్లోనే ఉండి వెళ్ళిపోతాను. కారణం ఏంటంటే నన్ను చూశానంటే ఇంకా ఎక్కువైపోతుందేమో అన్న భయంతో నేను వెళ్తానండి. అంతే కదా, ఒక కులాన్ని నమ్ముకుని మీరు రాజకీయం చేయలేరు. అవునండి. సో ఇంకో కులం యాడ్ అవ్వాలి మీకు. అవునండి. అందు అలా అని కాకపోయినా నన్ను చూసేటోడికి వీళ్ళు రెచ్చిపోతారండి. ఎందుకంటే నా ఎలక్షన్లో చూశాను, ఎలక్షన్లో ఆ రోజున నైట్ టైము కాల్పులు జరిగినాయి. జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఎస్సీస్ అందరూ కూడా అమలాపురాన్ని చుట్టుముట్టేశారు. ఏ క్షణంలో ఏం జరుగుతాను, జరిగితే నాకు అది ఒక మచ్చ కింద ఉండిపోతుంది జీవితాంతం మళ్ళీ నేను. అందుగురించి నేను సహాయశక్తిలా ప్రయత్నించి గొడవ. మీరు స్వయంగా ఎప్పుడైనా దాడుల్లో పాల్గొన్నారా? ఎప్పుడు లేదండి. మరి వెపన్ పెట్టు దిగుతారు బాగా
అది రాజమండ్రి ఎలక్షన్స్ లో జరిగిన సంఘటన అండి. అది అంటే నాకు లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది, ఎందుకంటే నా మీద అటాక్ జరిగింది, దాని తర్వాత నాకు లైసెన్స్డ్ రివాల్వర్ పెట్టుకున్నాను. ఎలక్షన్స్ లో రాజమండ్రి కార్పొరేషన్ ఎలక్షన్ 2002లో కంటెస్ట్ చేసినప్పుడు ఆ రోజున పోలింగ్ జరుగుతాం. రామోహన్ జక్కంపూడి రామోహన్ మా ఇంటికి వచ్చారు. ఎక్కడ ఉన్నామంటే నేను మా వార్డులో తిరుగుతుండే, నేను ఇంటికి వస్తాను ఇంటికి రా అన్నారు. ఆయన వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక చోట గాంధీపురం 2లో రిగ్గింగ్ చేస్తా ఉన్నారు. అప్పుడు తెలుగుదేశంలో ఈ ముద్రగడ పద్మనాభం వీళ్ళందరూ వరపులు వీళ్ళందరూ ఒక చోట కూర్చున్నారు, గన్ కృష్ణ వీళ్ళందరూ. మనం వెళ్దాం అక్కడికి, మనల్ని చూస్తూ ఆగుతారు, లేకపోతే వాళ్ళు 100 మందిని పంపిస్తున్నారు. ఇద్దరం వెళ్ళామండి. మేము అక్కడ కార్యకర్తలు తెలియచేయకుండా వెళ్ళాం. మాతో పాటు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే. అక్కడేమో 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్నప్పుడు వాళ్ళు మేము వీటి మీద చేస్తున్నారు అనేటడికి మీకు ఘర్షణ అయింది. ఘర్షణ అయ్యేటడికి వాళ్ళు లోన్ నుంచి కుండీలు ఇసిరారు, పూల కుండీలు. అవి తీసుకుని మళ్ళీ మేము ఇసిరాం. ఓకే, ఇసిరినప్పుడు ఈ చెయ్యి ఇలా పైకి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ పొడుగుది లేదండి, ఇప్పుడు పొడుగు తీసి ఉంటే గొడవ లేకపోయినా మామూలు షర్ట్ అండి. ఆ షర్ట్ వల్ల ఏంటంటే అది పైకి వెళ్ళినప్పుడు ఇది రివాల్వర్ ఉన్నది కదా, అది ఎవరు ఫోటో తీశారు. ఫోటో తీసి విత్ఇన్ 2-3 అవర్స్ లో మళ్ళీ రాజమండ్రి అంతా పంచిపెట్టారు. దాని ఎఫెక్ట్ పడిందని అనుకోను కానీ, బట్ దాని మొత్తం మీద 650 ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. ఇప్పటికి తెలుగుదేశం అధికారంలో ఉంది, ఒక్కొక్క వార్డుకి ఒక మినిస్టర్ని ఇన్ఛార్జ్ కింద పెట్టి వర్క్ చేయించారు చంద్రబాబు నాయుడు. అందువల్ల ఆయన ఎలక్షన్లో చాలా తక్కువ మీద పట్టారు. అప్పుడు తిరుపతిలో బొమ్మన్ కరుణాకర్ రెడ్డి కంటెస్ట్ చేశాడు, కాంగ్రెస్కి 3rd పొజిషన్ వచ్చింది. అక్కడ హిందూపూర్లో కూడా ఓడిపోయింది భారీ మెజార్టీ. రాజమండ్రి ఫేస్ సేవింగ్ అయింది, అప్పుడు టఫ్గా వచ్చింది, టఫ్ వచ్చింది. అది ఆ ఎలక్షన్లో అది అది జరిగింది. ఇది కరెక్ట్ అండి. అందులో అందులో లైసెన్స్ రివాల్వర్ తర్వాత అది అయిపోయిన వెంటనే, ఇది వచ్చిన తర్వాత ఇమీడియట్గా నాకు పోలీసులు సరెండర్ చేయమని వెంటనే తీసుకెళ్లి సరెండర్ చేశాను. తర్వాత 4 రోజులు కేసు కూడా పెట్టలేదు, నాకు మిస్యూజ్ చేశాను అనడానికి కూడా ఏం లేదు. అదేలేండి, మీ వెపన్ మీరు క్యారీ చేశారు, క్యారీ చేసే అధికారం హక్కు ఉంది. అంటే జనరల్గా ఎలక్షన్లో మనకి మనం హ్యాండ్ ఓవర్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు అడగలేదు, మనం చేయలేదు. ఒకవేళ అది ఏంటంటే నేరం అవుతుంది అంతే, అది అది కూడా అలాగా హ్యాండ్ ఓవర్ చేయలేదు అన్నది నేరమైనప్పుడు ఆ జిల్లాలో దగ్గర దగ్గర 10-15 మందికి ఉన్నాయండి. రాజమండ్రి ఎలక్షన్ కి అందరూ వచ్చారు, అందరి మీద కేసు పెట్టాలి. అవును, ఇక అందుకని పెట్టకుండా. చెప్పండి హర్ష కుమార్ గారు, మీరు మాత్రం ఒక్కళ్ళే ప్రత్యేక ఆంధ్ర అంటారు, ఏంటి దానికి కారణం? ప్రత్యేకంగా ఏం లేదండి, అంటే ఇక్కడ తెలంగాణలో ఒక మూమెంట్ జరుగుతూ ఉంది, వాళ్ళకి రాష్ట్రం కావాలని. వాళ్ళు ఏంటంటే చాలా వెనకబడిపోయి ఉన్నామని చెప్తూ ఉన్నారు, కానీ ఆంధ్ర ప్రాంతం కూడా చాలా వెనకబడి ఉంది. మొత్తం డెవలప్మెంట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా హైదరాబాద్లో జరిగింది, సెకండ్ సిటీని ఎక్కడ డెవలప్ చేయలేదు. అందుగురించి ఈ రాష్ట్రం కింద విడిపోతే, ఎందుకంటే దాంట్లో ఇంకోటి ఉందండి, నేను రాష్ట్రం విడిపోవాలి అని అన్నాను కానీ హైదరాబాద్ విషయం మీద డైలాగ్ జరగాలి. డైలాగ్ జరిగి దాని మీద ఒక డిసిషన్ తీసుకోవాలన్నది నా ఉద్దేశం. తక్కింది రాష్ట్రం విడిపోతే ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు వైజాగ్ ఒక ఇంటర్నేషనల్ సిటీకి అవ్వడానికి ఉండవలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయండి. అటువంటిది నెగ్లెక్ట్ చేయబడింది. ఒకసారి నేను చదువుకున్నప్పుడు స్టడీస్ అయిన తర్వాత హిందూలో పెద్ద ఆర్టికల్ రాశాడు, సింగపూర్ తర్వాత అంతకన్నా అంత సిటీ అవ్వాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజాగ్లో ఉందని. టోపోగ్రఫికల్ కూడా బాగుంది, అంత అందమైనది. ఈవెన్ గోవా కూడా అంత అందంగా ఉంటుంది వైజాగ్ అంత, కొండలు గుట్టలు చాలా. అందు గురించి అది నెగ్లెక్ట్, నేను ఎందుకు చదువుకున్నాను కాబట్టి అభిమానం, అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను నెగ్లెక్ట్ కాబడింది. ఈ తర్వాత నేను శ్రీకాకుళం మన బొత్స ఝాన్సీ గారు కంటెస్ట్ చేసినప్పుడు ఆ ఏరియా వెళ్ళినప్పుడు చాలా దారుణమైన పరిస్థితి, పల్లెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజయనగరం చాలా వెనకబడి ఉంది. కంపారిటివ్లీగా తెలంగాణ జిల్లాల కన్నా ఆ జిల్లాలు ఇంకా వెనకబడి ఉన్నాయి. వీళ్ళు ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ వాళ్ళు అందరూ కూడా డెవలప్మెంట్ గురించి స్టార్ట్ చేశారు. అవును, తర్వాత క్రమేపీ ఏం చేశారంటే ఇది మా ఆత్మగౌరవం. అవును, స్వయం పాలన ఉన్నారు. దాని డెవలప్మెంట్ గురించి కాదు, డెవలప్మెంట్ గురించి మేము మాట్లాడడం. ఎందుకంటే డెవలప్ అయింది, ఎందుకంటే ఒక అసలు రైస్ ధాన్యం పండే జిల్లాల్లో ఈరోజున ఎక్కువ ధాన్యం పండే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. తెలంగాణ జిల్లాల్లో ధాన్యం పండించే జిల్లాలుగా ప్రసిద్ధి కనపడిన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో
అసలు క్రాప్ హాలిడే డిక్లేర్ చేసే పరిస్థితి. కాబట్టి ఈ నీళ్ళు అందక సమస్యలు కూడా ఉన్నాయండి. ఈ పరిస్థితుల్లో ఈ డెవలప్ అయింది. ఆ డెవలప్మెంట్ ఉన్నప్పుడు నేను ఎక్కువగా పదం ఊడిపోతే రెండు ఏరియాస్ డెవలప్ అవుతాయి అన్నది ఒక ఉద్దేశం అన్నమాట. అది అది ఫస్ట్ నుంచి నేను చెప్తా ఉన్నాను. అందుకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో విడిపోవాలి ఉండాలి అన్న సెంటిమెంట్ స్ట్రాంగ్గా లేదండి. పోతే పోనీ అన్నట్టు అవును, పెద్దవాళ్ళకి అసలు ఏం పట్టింపు లేదు. అదే నేను అది గమనించి ఫ్రమ్ ది బిగినింగ్స్ ఆ స్టాండ్ మీద ఉన్నాను. అది చాలా మంది మా లీడర్స్ గమనించలేదు. మీరు ఏదో ముఖ్యమంత్రి అవ్వాలని ఆశిస్తుంటున్నారని చెప్పి అంటారు. అసలు నాకు అసలు ఆ ఉద్దేశం లేదండి. కారణం ఏంటంటే నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా నేను పార్లమెంట్గా కండక్ట్ చేస్తాను. కారణం నాకు ఇక స్టేట్ మీరు చూసి మీరు మీరు హైదరాబాద్ రావడమే తక్కువ. నాకు అంతా కూడా ఆ ఢిల్లీలో అంతే అంతేగాని ఇక్కడ మధ్యలో నాకు ఉద్దేశం లేదండి. అసలు లేదు ఆ పదవి మీద ఆలోచన కానీ ఉద్దేశం కానీ దాని మీద టార్గెట్ చేయడం కానీ అటువంటిది లేదండి. మన 2009కి ముందు చిరంజీవి మిమ్మల్ని ప్రజారాజ్యంలోకి ఇన్వైట్ చేశారు కదా. ప్రయత్నం జరిగింది 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ తో అక్కడ ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం తరఫున కూడా ప్రయత్నం. ఓకే, వాళ్ళు కూడా అడిగారా? అడిగారు. బాలయ్య గారు లేదు కనుక అంటే ఉద్దేశం కాదు. గద్దె రామ్మోహన్ రావు గారు, వరల రామయ్య గారు వాళ్ళు అడిగారు. వాళ్ళు ఒకసారి కలవండి చంద్రబాబు నాయుడు గారిని, మీకు అక్కడ టికెట్ రాదు రాజశేఖర నాకు వస్తుందని నేను అనేవాడు. లేదు మీరు మీరు మాట రండి అనేవాడు. అలాగే తోట త్రిమూర్తిలే మెయిన్. ఓకే, ఆయన ఆయన మీరు రండి హర్ష కుమార్ గారు, మీరు వస్తే మాకు బాగుంటుంది, నేను అరవింద్ గారితో మాట్లాడతాను, మేము సిట్టింగ్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆయన కూడా అన్నారు. అటెంప్ట్ అయ్యారా? లేదండి. వాళ్ళ ఇది ఈ మధ్య విగ్రహాల గొడవ జరిగింది కదా అవునండి కోనసీమలో, దానికి కూడా మీరు పరోక్షంగా మీరే ప్రోత్సహించి పగలగొట్టించి, ఎందుకంటే దళితులందరినీ మీ పోల్లోకి తీసుకోవడానికని. అది చాలా ఈ చాలా ప్రమోట్ అయిందండి. మీరు చెప్తున్న విషయం చాలా ప్రమోట్ చేశారు. ఇంకోటి ఆ ప్రమోట్ చేయనప్పుడు బాధపడ్డాను నేను. కారణం ఏంటంటే అంబేద్కర్ని ఆల్మోస్ట్ ఒక గాడ్ కింద చూసే పరిస్థితి. ఆయన ఇప్పుడు నేను సాధించాల్సినది ఏమీ లేదు. నేను ఎంపీ అవ్వాలనుకున్నాను, ఎంపీని అయ్యాను, సర్వీస్ చేస్తున్నాను, రెండోసారి అయ్యాను. ఇప్పుడు మళ్ళీ నా పాపులారిటీని పెంచుకోవాల్సిన అవసరత అన్నది నాకు ఎక్కడ లేదు. కారణం ఏంటంటే నేను మీటింగ్ పెట్టాను రాజమండ్రిలో, చాలా పెద్ద నాకు ఆ టైంలో ఆ మీటింగ్తో కాంగ్రెస్ పార్టీ సస్టైన్ అయిందండి. అంత ప్రూవ్ చేసుకున్నవాడిని మళ్ళీ ఆయన విగ్రహాల మీద నేను ఏమన్నా చేసి పాపులారిటీ సంపాదించడం అన్నది చాలా హేయం. అసలు అలాంటి ఆలోచన వస్తే అది మనిషి కింద. ఎవరు చేశారు ప్రచారం? ఎవరు చేశారో నేను చెప్పలేను, కానీ ప్రచారం మట్టుకు జరిగింది. ప్రచారం జరిగితే నా భయం ఏంటంటే నేను ఢిల్లీలో ఉన్నాను. ఆ ఢిల్లీలో ఉన్నాను కాబట్టి నేను వచ్చానండి, నేను చెప్పాను ఫస్ట్లోనే మీకు, వస్తే గొడవ అవుతుంది, ఎందుకంటే నన్ను చూస్తే రెచ్చిపోతారు. మా వాళ్ళకి అసలు భూమి మీద నిలబడరు, భూపు కింద ఎందుకో తెలీదు. అందుగురించి నేను చాలా కంట్రోల్ చేసుకుంటా వస్తాను. ఏమో తెలియదండి, అందుగురించి నేను చాలా జాగ్రత్త. అందుకని రానమాట. గొడవ జరిగిందంటే కొంచెం చల్లబడిన తర్వాత కొంచెం ఆలోచన వస్తుంది ప్రజల్లో. ఆలోచన మన మాట వింటారు అన్న ఆలోచనతో నేను అక్కడ ఉండిపోయాను. అక్కడ ఎప్పుడైతే ఉండిపోయినా ఈ ప్రచారం బాగుంది. బట్ నేను జరిగిన రోజునే హైదరాబాద్లో ఉన్నాను, వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిశాను. ఇక్కడ నుంచి ఒక టీం వేయండి, ఇక్కడ ఒక ఆఫీసర్ని వేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. చాలా పగడ్బందీగా, ఎందుకంటే ఒకే రోజున నాలుగు విగ్రహాలు, ఒక రాజీవ్ గాంధీ విగ్రహం, ఎందుకంటే చాలా అన్యాయంగా చేశారు అని చెప్పినప్పుడు ఒక ఇక్కడ నుంచి ఐజీని ఒక ఆయన్ని కృష్ణరాజు గారిని అన్న ఆయన్ని పంపించారు. పంపించి నిజంగా గవర్నమెంట్ ఎంత, నేను చాలా ఇన్వెస్టిగేషన్ చూశాను కానీ ఇన్వెస్టిగేషన్ విధానం గొప్పగా జరిగిందండి. ఒక ఆయన ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్ అద్భుతంగా జరుగుతుందని అన్నారు. ఏంటండి ఎందుకు మీరు అలా అంటున్నారంటే, వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వైజాగ్లో బయలుదేరాడట. వైజాగ్లో బయలుదేరి విగ్రహాలు జరిగిన రోజున 1 గంటకి అమలాపురం దగ్గర, అల్లవరం దగ్గర ఏదో పల్లెటూరు వచ్చారట. అప్పుడు ఇతను కారులో వచ్చాడు, వెళ్ళాడో లేదా అని చెప్పి వైజాగ్ ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇతను దానికి ఆన్సర్.
ఆ రోజున ఏం చేశారంటే ఈ విగ్రహాలు జరిగిన రోజున ఈ సెల్ టవర్ మీద ఏమేమి నెంబర్లు వచ్చినాయి అన్నది ప్రతి నెంబర్ని విశ్లేషణ చేశారు. విశ్లేషణ చేసినప్పుడు ఈ నెంబరు ఇతన్ని అడిగితే ఇతను చెప్పాడు, మళ్ళీ ఇతన్ని ఇచ్చి మళ్ళీ అక్కడ అడిగారు ఏం చెప్పాడు, ఇద్దరిని కోరిలేషన్ అయిన తర్వాత వదిలేరు. అట్లాగే ఇన్వెస్టిగేషన్ చేశారు, అట్లాగే నిందితులు దొరికారు. అందుగురించి అది పైగాను ఆ నిందితులు కొద్ది ఫేమస్, గంధం పల్లంరాజు అని చెప్పి ఇంతకుముందు జీవిత రాజశేఖర్ కేసులో ఉన్న అతను, వీళ్ళని కొంచెం అంటే మరీ కుర్రోళ్ళని మీరు పెట్టలేదు. దాని తర్వాత నేను అక్కడికెళ్ళి ఎంక్వైరీ చేశాను. నేను వివేక్ను చూడడానికి వెళ్ళాను ఎంపీ, వెళ్ళినప్పుడు నేను అడిగాను లోకల్ కుర్రోళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు కుర్రోళ్ళు అంటున్నారు ఏంటంటే, లేదంటే వాళ్ళు చేసే ఉంటారంటే వాళ్ళు తిరుగుతారంటే జులైగా తిరుగుతారు, కుదర ఆడిజన్ చేస్తారు, మరి వాళ్ళు నాకు తెలియదు అనుకోండి వాళ్ళు చేస్తారో లేదో. కానీ ఆ ఫీడ్బ్యాక్ వచ్చింది అక్కడ కులమే, మళ్ళీ కులమే, ఒక్క కులంకి సంబంధించిన చేశారు. అది ఎందుకు చేశారన్నా చెప్పలేను, కానీ అది చాలా తప్పుడుగా చేశారు. ఇప్పుడు అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులను కూడా మీరు ఈ మధ్య కొత్తగా మొదలైంది ఏంటంటే మీరు దళిత వాళ్ళకి పరిమితం చేసేస్తున్నారు. అది కరెక్ట్ అండి, మీరు చెప్పింది, మీరు చెప్పింది కరెక్ట్. మొదట మనం అంటుంది ఏంటి, అసలు మాలపల్లె దూరంగా ఉండటం ఏంటి, అది దుర్మార్గం అంటాం, అవునా? దాన్ని కలపాల్సింది పోయి ఊళ్ళో ఉండే అంబేద్కర్నేమో మాలపల్లి తీసుకెళ్తున్నారు, అంటే జనానికి ఎవరికి సంబంధం లేదు, అంబేద్కర్ ఓన్లీ దళితులకే అని మీ బోటి నాయకులు దాన్ని దాన్ని అంటే బాగా ఇది ప్రమోట్ బాగా చేస్తూ ఉన్నారండి. కానీ ఇంకోటి ఏంటంటే ది సేమ్ టైం టు బి ఫ్రాంక్ మనం చూడాలనుకుంటే అంబేద్కర్ దళితుల గురించి ఏమి సాక్రిఫైస్ చేయలేదు. అదే అతను దేశం కోసం టు బి అంటే మనం ఆయన హిందూ కోడ్ బిల్లు, హిందూ కోడ్ బిల్లు పార్లమెంట్లో వీగిపోయిన తర్వాత ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు న్యాయశాఖ మంత్రి. ఎందుకు చేశారు, హిందూ కోడ్ బిల్లులో హిందువులో అగ్రవర్ణంలో ఉన్న స్త్రీలకి ఆస్తి హక్కు కల్పించమన్నది ప్రధానం. అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న పార్లమెంటు ఆడవాళ్ళకి ఆస్తి హక్కు కల్పించడం ఏంటి, అది అందరూ ఎన్టీ రామారావు పెట్టారని అనుకుంటారు చాలామంది. అసలు అంబేద్కర్ ఆయన తర్వాత రాజ్యాంగంలో బీసీ కమిషన్ అని పొందుపరిచింది కుల వృత్తులు, అంటే ఈ కుల వృత్తులు ఏంటని అడిగారట ఆయన్ని. అయినప్పుడు ఆయన ఈ కుల వృత్తులు చేసుకున్న వాళ్ళందరినీ ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కింద చేర్చాలి అని చెప్పేసి ఫస్ట్ టైం రాజ్యాంగంలో పొందుపరిచాడు. కాబట్టి అందరికీ ఇటు ఎస్సీస్కి రిజర్వేషన్ ఆయన సమాజం కోసం, సమాజం గురించి అన్ని వర్గాల గురించి చేస్తే ఏమేం జరిగిందంటే అది అంబేద్కర్ని ఒక వర్గానికి పరిమితంగా చేసినట్టుగానే జరగడం బాధాకరమైన విషయం. అది అది ఆయన త్యాగాన్ని ఇంకా గుర్తించాలి. ఆయన అవినీతాన్ని తగ్గిస్తున్నారు కదా, తగ్గిస్తున్నారు అంటే దానికి దళితులు కూడా కారణం అంట నేను. అంటే ఇప్పుడు మనకు ఆఖరి గాంధీ గారికి కూడా అయిపోయింది కులం పట్టించేశారండి, జాతి పిత కూడా అంటే ఆ కులం వాళ్ళు పట్టించుకోకపోతే తగ్గినోడు చేయట్లేదన్న ఫీలింగ్. ఎట్లా ఎక్కడికి వెళ్తుంది ఇది? దాని గురించి అంటే అంబేద్కర్ ఇవి అది పోవాలంటే అన్ని వర్గాలు కూడా ఒక జాతీయ స్థాయి నాయకులని, గాంధీ అవనివ్వండి, అంబేద్కర్ అవనివ్వండి, ఎంతమంది ఒక ఒక అన్ని అందరికీ వీళ్ళు అరడేజ్ మంది కనపడరు వీళ్ళందరికీ, అందరి సమాజం అంతా. ఇదివరకు ఉండేవి కదండి, ఇదివరకు ఊళ్ళల్లో మూడు నాలుగు విగ్రహాలు వరుసగా ఉండేవి కదా, అవును ఇప్పటికీ ఉన్నాయి చాలా చోట్ల. అదే పాత పాత రోజుల్లో మా అమలాపురంలో గడియార స్తంభం దగ్గర అందరి విగ్రహాలు ఉంటాయి కదా, ఉంటాయి. ఇక ఆ తర్వాత పోయింది అది 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 అంటే సమాజం కూడా ఏళ్ళ జయంతుల్ని ప్రమోట్ చేయగలిగితే ఎక్కువగా జయంతులు కానీ వాళ్ళ గురించి. మొన్న జయపాల్ రెడ్డి గారు వైజాగ్లో ఒక స్పీచ్ ఇచ్చారు అంబేద్కర్ మీద, ఒక విగ్రహం ఓపెనింగ్కి ఆయన తీసుకెళ్ళండి, ఆయన పూలే విగ్రహము పురంధేశ్వరి గారును తర్వాత బుద్ధుడి విగ్రహం గంటా శ్రీనివాస చేసినప్పుడు ఆయన స్పీచ్ ఇది నేను చెప్పిన విధానంలో చాలా ఎలాబొరేట్గా చెప్పాడు, చూశాను అది చాలా చక్కగా, చాలా డెప్త్గా. అదే నేను అనేది అసలు అతను ఆయన గురించి తెలియక నేను అందుగురించి నేను చేసిన ప్రోగ్రామ్ అది, అందుగురించి ఆ విధంగా అక్కడ ఆయన ఏదో దళిత నాయకుడు అన్నట్టు తయారు చేసి పెట్టి అట్లా చేయకూడదు అనుకుంటే ఇటువంటిది ప్రమోట్ అయితే కొంత తగ్గుతుంది అండి, క్యాస్టిజం తగ్గాలి.
ఆయన ఉద్దేశం కూడా అది తగ్గాలనే. ఆయన పోరాటం చేసింది అంబేద్కర్ కుల నిర్మూలన ఆయన చేసింది అట్లా. అవును. సో అట్లాగే మీ మీదకి ఆరోపణల విషయం వస్తే రెండు మూడు తీవ్రమైన ఆరోపణలు ఉంటాయి. ఒకటి, ఆయిల్ కంపెనీలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు చేస్తారని చేసుకుంటారని ఒకటి. రెండు, రెజెన్సీ సెరామిక్స్ సంబంధించింది ఒకటి. ఈ రెండు ప్రధానంగా వచ్చినాయి. ఇప్పుడు ఆయిల్ కంపెనీల విషయానికి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రిలయన్స్ 2004లో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిందండి. స్టార్ట్ చేసిన వరకు ఓఎన్జిసి, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను జియాలజీ స్టూడెంట్ అండి. నేను ఓకే ఎంఎస్సీ జియాలజీ, ఎంఎస్సీ మెరైన్ జియాలజీ, బిఎస్సీ జియాలజీ. జియాలజీ చదువుతున్నప్పుడు చిన్న ఆఫీస్ ఉండేది ఓఎన్జిసి ఆఫీస్ రాజమండ్రిలో. అక్కడికి వెళ్ళి ధర్నా చేసాం. ధర్నా చేసి బాయ్కట్ చేసాం యూనివర్సిటీ అంతా. యూనివర్సిటీకి మనుషులు పంపించుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఎఫిలియేట్ కాలేజ్ అన్నీ కూడా బంద్ చేయించాం ఒకరోజు. ఎందుకంటే ఓఎన్జిసి రీజనల్ ఆఫీసు రాజమండ్రిలో పెట్టాలని. నా చిన్నప్పుడు నా ఫస్ట్ యూనివర్సిటీకి వెళ్ళి కాలేజీలు బంద్ చేసి ఓఎన్జిసి మీద చేశాను. కారణం ఏంటంటే మన సంపద తరలిపోతుంది, ఇక్కడ ఎక్కడో మద్రాసు నుంచి ఆఫీసు రన్ చేయడం ఏంటి. ఒక స్టూడెంట్ లీడర్గా నేను స్పందించి చేసి వచ్చిన ఫీలింగ్ అది. ఎందుకంటే మా మాస్టర్లు ప్రమోట్ చేశారు. ఓకే, దాంట్లో అసలు మనం పాలిటిక్స్లోకి వెళ్తామో లేదో తెలియదు. నాకు అప్పుడు పాలిటిక్స్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది. ఏదైనా ఒక సైంటిస్ట్ ఏదో అవుదామన్న ఉద్దేశంలో ఉండేవాడు. ఓకే, వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. అదే పద్ధతి ఇప్పుడు వరకు. ఇప్పుడు హైదరాబాద్లో ఆఫీస్ అంటే నేను ఒప్పుకోలేదు. ఓఎన్జిసి ఆఫీస్ అది రాజమండ్రిలో కట్టండి లేదా వైజాగ్లో కట్టండి. అట్లాగే రాజమండ్రిలో అసెట్ ఆఫీస్ సామర్థ్యం పెంచాలి. అక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, దాన్ని పెంచండి. ఇది ఓఎన్జిసి మీద ఇది. అట్లాగే గెయిల్, జిఎస్పిసి, ఈ నాలుగు సంస్థలు ప్రధానమైన సమస్యలండి. ఓఎన్జిసి సమస్య, నేను 2004లో పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఓఎన్జిసి అమలాపురం ఏరియాకి 27 లక్షలు శాంక్షన్ చేసిందండి. ఈ డబ్బుని ఓఎన్జిసి శాంక్షన్ చేసిన డబ్బుని ఖర్చు పెట్టే అధికారం కలెక్టర్దండి. అవును, కలెక్టర్. మా ఎంపీ ల్యాడ్స్ కూడా కలెక్టర్ చేస్తారు. మేము ప్రపోజల్స్ ఇస్తాం. అట్లాగే మేము ప్రపోజల్స్ ఇచ్చిన వర్క్స్ కలెక్టర్ చేస్తాడు, కలెక్టరే ఎగ్జిక్యూట్ చేస్తారు. దాంట్లో మాకు ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో మాకు ఎటువంటిది. 2004లో 27 లక్షలు తీసుకొచ్చిన నేను ఈ అకడమిక్ ఇయర్లో 18 కోట్లు శాంక్షన్ చేయించాను. ఈ ఒక్క సంవత్సరం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 27 లక్షల నుంచి 18 కోట్లు తెచ్చారు. తెచ్చాను. ఓఎన్జిసి ప్రభుత్వ సంస్థ, అది గవర్నమెంట్ అనుకోండి. ఏమండి, అది పరిస్థితి. సెకండ్ గెయిల్ కూడా ద సేమ్ థింగ్, అది కూడా గవర్నమెంట్ది. ఇకపోతే రిలయన్స్, రిలయన్స్ 2004లో అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు టెర్మినల్ పాయింట్ నా కాన్స్టెన్సీ గాడిమొగ, ఆఫ్ షోర్ కూడా నా కాన్స్టెన్సీ, కేజీ బేసిన్ అంతా కూడా ఇంచుమించుగా నా కాన్స్టెన్సీ. అది అక్కడి నుంచి మనకి టెర్మినల్ పాయింట్ వచ్చి కూడా మళ్ళీ మన కాన్స్టెన్సీ ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఈ ల్యాండ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఈ భూమిని రిలయన్స్ ఎక్వైర్ చేసుకుంది. తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ పెట్టి ఎక్వైర్ చేసుకుంది. చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు పబ్లిక్, ఐ మీన్ పబ్లిక్ హీరింగ్, పబ్లిక్ హీరింగ్లో ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఒక మత్స్యకారులు ఏం చెప్తారంటే పబ్లిక్ హీరింగ్లో రిలయన్స్ మాకు ఫ్రీ పవర్, ఫ్రీ ఫ్రీ వాటర్ ఇస్తా అన్నారండి, ఫ్రీ గ్యాస్, ఫ్రీ పవర్ ఇస్తా అన్నారు. ప్లాంట్ అయిన తర్వాత అంటే కాగితాలు, అంటే కాగితాలు లేవన్నారు, ఏదో రికార్డ్ చేసామన్నారు, దొరకలేదండి రికార్డు. ఓకే, వాళ్ళు చెప్పింది. దాని తర్వాత ఈ ఇక్కడ కన్స్ట్రక్షన్ బిగిన్ అయిన తర్వాత మత్స్యకారుల జీవనోపాధికి భంగం కలిగిందండి. ఎందువల్లంటే వాళ్ళు ఆక్యుపై చేసుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లోకి ఇంతకుముందు ఈ మత్స్యకారులు వెళ్ళేటప్పటికి పొద్దున్నీ మధ్యాహ్నం లోపల ఏదో వేట దొరికిదండి, కొన్ని చేపలు, రొయ్యలు, పీతలు, అది తీసుకొచ్చి అమ్ముకుంటే వాళ్ళకి జీవనం వెళ్ళిపోయేదండి. ఇది కట్టిన తర్వాత అన్నీ కాలువలు అన్నీ మూసుకుపోయి డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది కదా. అది దీనివల్ల ఈ కెనాల్స్ అన్నీ మూసుకుపోవడం వల్ల
మెయిన్ కెనాల్స్ మీద అడ్డంగా వంతెన కట్టడం ఇవన్నిటి మీద ప్రాబ్లం వచ్చేసింది, బాగా అన్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, నేను కన్స్ట్రక్షన్ అప్పుడు కానీ ఎప్పుడు నేను వెళ్ళలేదు. ఎప్పుడైతే అన్రెస్ట్ బిగిన్ అయిందో అప్పుడు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక మీటింగ్ కాల్ పరిచేసి కలెక్టరేట్లో, కలెక్టరేట్ మీటింగ్ కాల్ పరిచేసి ఈ గాడిమగు విలేజ్ని ఇప్పుడు భైరవపాలెం విలేజ్ ఈ రెండింటిని కూడా దత్త చేసి ఓఎన్జీసీకి, అది మెయిన్ రిలయన్స్కి, రిలయన్స్ చేసి అక్కడ రహదారి అభివృద్ధికి, స్కూల్స్ అభివృద్ధికి కొన్ని అగ్రిమెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఒక 4.5 కోట్లు పెట్టి ఈ రోడ్స్, పైప్ లైన్స్ ఇవన్నీ అభివృద్ధి చేయాలి. ఓకే, దాని తర్వాత స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వడానికి తర్వాత ప్రోత్సాహం అని చెప్పేసి 1 కరోర్ ఇస్తున్నారు ప్రతి ఇయర్ ఓఎన్జీసీ వాళ్ళు. దానికి ఇట్లాంటి కొన్ని స్కీమ్స్ అన్నిటికీ కూడా మేము అది తప్పలేదు, ఎందుకంటే ప్రజాప్రతినిధిగా చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా అక్కడ వాళ్ళకి జీవనానికి కావాల్సినవి ఏమి రావట్లేదు. ఓకే, అప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను వెళ్ళాను ప్లాంట్కి, ఎవరు లేరు, నేను మాట్లాడాలని ముందుగానే పెట్టాను, మరి రాలేదు. లేకపోతే అప్పుడు ధర్నా చేశాను 48 అవర్స్ కూర్చున్న తర్వాత. అప్పుడు జాయింట్ కలెక్టరు, కలెక్టర్ ఎదప్పా నుండి జాయింట్ కలెక్టర్ని పంపించారు. ఓఎన్జీసీ వాళ్ళు వచ్చారు. ఓఎన్ చేసినప్పుడు ఈ నావలకి కాంపెన్సేషన్, ప్రతి నావకి 9,000 ఇవ్వాలి, ఇటువంటి అగ్రిమెంట్స్ అన్నీ కుదిరినాయి. కుదిరిన తర్వాత అప్పుడు ఇమీడియట్గా నేను అది కాల్ ఆఫ్ చేశాను. చేసిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు వరకు మీటింగ్ జరగలేదండి రిలయన్స్. అక్కడ ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయి. ఇంకోటి ఏం జరిగిందంటే, వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాల్సింది రిలయన్స్. నా వాదన ఒకలాగా ఉంటుంది, వాళ్ళ వాదన ఇంకోలా ఉంది. వాళ్ళు అక్కడ ఒక రోడ్డు డెవలప్ చేశారండి రిలయన్స్. అది ఇంతకుముందు నేను 2004 ఎలక్షన్కి వెళ్ళినప్పుడు రోడ్డు బాగుండేది ఈ గాడిమ వెళ్ళడానికి. ఆ రోడ్డు ఆ గ్రామానికి సరిపోతుంది. ఈ ఫ్యాక్టరీ కట్టిన తర్వాత ఈ రోడ్ని వెడల్పు చేశారు. వెడల్పు చేసి ఈ వెడల్పు చేసిన ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. విచిత్రం, ఇచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల మీద వాళ్ళు రోడ్డు వేశారు. దానికి 32 కోట్లు అయింది. వాళ్ళు ఏమంటారంటే, మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చూపెడుతున్నారు. నేనంటే నేను అది ఎలాగో అవుతుంది, మీ ఫ్యాక్టరీకి మీరు ప్రధానమైన రోడ్డు ఇది, దీన్ని మీరు అది చూపెట్టడం నేను ఒప్పుకోను. కాబట్టి మీరు అంత తర్వాత ఏమో కళ్యాణ మండపం కానీ హాస్పిటల్ కానీ కడతామని హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు 3 కోట్లతో ఖర్చు పెడతా అన్నది 1.5 కోట్లు ఖర్చు పెట్టడం, కళ్యాణ మండపం 1.5 కోట్లది 70 లక్షలతో చేయడం, ఇవన్నీ కూడా నాకు నచ్చని విషయాలు. అదే నేను రిప్రజెంటేషన్. దానివల్ల ఆ మీటింగ్ నేను ఏమంటాను కలెక్టర్కి వేయడు, అక్కడ అన్రెస్ట్ ఉందండి. అక్కడ దాంట్లో ఒక కాంట్రాక్ట్ కానీ, ఒక ఉద్యోగం కానీ ఏది ఇవ్వడం, ఒక ఇది ఏ కాంట్రాక్ట్ ఏ విషయంలో కూడా నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వడం కానీ నా మనుషులు కానీ అస్సలు ఏమీ లేదు. బట్ ఏంటంటే, ఎప్పుడైతే అక్కడ ఎంపీ కింద ఉన్నామో ఒక అపోహ అందుగురించి అంత క్లియర్గా నేను ప్రతి విషయం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇది రిలయన్స్ అండి, ఇంకోటి జిఎస్పిసి, అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ. ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే, మీ ఎదురుకుండా చెప్తా ఉన్నాను, నేను ఫైట్ చేస్తున్నాను దాని గురించి. ఏంటంటే, జిఎస్పిసి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 4,000 అండి, 4,000 కోట్ల రూపాయలు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. ఈ హయాంలో ఏం జరిగింది, వీళ్ళకి కూడా ది సేమ్ థింగ్, ఈ కాంపెన్సేషన్ ఇవ్వాలి వేటకి వెళ్ళని సమయాల్లో అన్న దాని మీద యాజిటేషన్ జరిగింది. యాజిటేషన్ జరిగినప్పుడు నేను మళ్ళీ చెకప్ గురించి నేను అమెరికా వెళ్ళానండి. అది మల్లాడి కృష్ణారావు లీడ్ చేశారు. లీడ్ చేసి అక్కడ లోకల్ ఎమ్మెల్యే సతీష్, వీళ్ళిద్దరు కూడా మత్స్యకారి తరఫున లీడ్ చేసి మంచి ప్యాకేజ్ కుదర్చారు. వెరీ గుడ్ ప్యాకేజ్. ఏంటి ప్యాకేజ్ అంటే, టోటల్ ప్రాజెక్ట్లో 1% ఇక్కడ ఇయర్ మార్క్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలని. తర్వాత యానానికి ఆంధ్రాకి ఏదో కొంత పర్సంటేజ్ అనుకున్నారనుకోండి, అనుకుని దీని టోటల్ ప్రాజెక్ట్లో మెయిన్ దాంట్లో ఈ 4,000 కోట్లకి 40 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఒక ఏరియాలో ఉంటున్నాము, ఒక ఏరియాలో ఉంటున్నప్పుడు మరి ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉన్న ఆయిల్ కంపెనీలో ఏది బెస్ట్ అయితే అది మేము చూస్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు 4,000 కోట్లకి 40 కోట్లకి వచ్చారు కాబట్టి మీరు 40-45,000 కోట్లు
ఇక్కడ ప్రాజెక్ట్ కాస్ట్ కాబట్టి రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ 450 కోట్లు ఖర్చు పెట్టండి అని అంటున్నాను. మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన పేచీ ఏం లేదు, ఇప్పుడు కూడా అలా నాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఇది ప్రజల్లో వచ్చిన అపోహ తప్పితే నేను ఆయిల్ కంపెనీ డిమాండ్లు ఎక్కువ పెట్టి మీరు మధ్యలో లాభపడతారు అనేది మీ మీద ఆరోపణ. అంటే మధ్యలో అంటే డిమాండ్ ఇప్పటికీ నేను అదే డిమాండ్ ఇప్పుడు ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే ఇంతకుముందు 2 మీటింగ్లు జరిగాను, ఇది కూడా ఈ మీటింగ్స్ అన్నీ కూడా పబ్లిక్లో జరుగుతున్న పరిస్థితి. ఓకే, మధ్యలోకి వెళ్ళి మధ్యలో గుడిపుటాణిగా ఆడతో కూర్చుని మనం చేస్తే ఇక్కడ ఏదన్నా డిమాండ్ మనం తగ్గామనుకోండి దానికి ఆస్కారం చేసినట్టు ఉంటుంది. అందుగురించి నా డిమాండ్స్ అన్నీ కూడా పబ్లిక్గానే ఉంటాయి. ఆ పబ్లిక్లోనే ఉంటే పబ్లిక్గా రెండు రకాలుగా చెప్తారు. ఇప్పుడు డిమాండ్ పబ్లిక్గానే పెడతారు, ఒకవేళ మీకు అండర్స్టాండింగ్ వస్తేనేమో దాన్ని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ అమలు విషయంలో, లేకపోతేనేమో ఇక అప్పటికప్పుడు ఆందోళన ప్రారంభింపజేసి అది అయ్యే వరకు నిద్రపోరని. అంటే ఒక విషయం నేను చెప్పగలను ఇట్లా ఏంటంటే చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఆఫ్ కోర్స్ మామూలు అంటే అసలు అవును నేనే ఒత్తిడికి గురయ్యే పరిస్థితి అవ్వను. రిలయన్స్ చెప్తున్నానండి ఎందుకని అంటే నేనే ఒత్తిడికి గురయ్యే పరిస్థితి, నేను అసలు గురయ్యే పరిస్థితి. మామూలుగా మొండి కేసు అసలు సమస్య కానీ అటువంటి పరిస్థితి ఎందుకని అంటే అందుగురించే కొద్ది ఫాస్ట్గా వెళ్ళలేని పరిస్థితి. ఓకే, అంతగా తప్పించి పబ్లిక్గా నాకున్న ఇప్పుడు ఒకటండి, మనం నిజంగా ఏదైనా అక్రమంగా మనం చేసామనుకోండి పబ్లిక్గా తెలిసిపోద్ది. ఇప్పుడు పబ్లిక్లో ఉంటున్న వాళ్ళం, 24 గంటలు పబ్లిక్తో ఉంటున్న వాళ్ళం, మన లైఫ్ స్టైలు మన అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా తెలుస్తుంది పబ్లిక్కి. కాబట్టి అటువంటి అంటే ఒక నా మీద వ్యతిరేకులు వీళ్ళు చేసే ప్రచారంగా ఉంటుంది తప్పితే పబ్లిక్కి మటుకు అంటే ఒత్తిడి అంటే రాజకీయ ఒత్తిడి అండి. అదే ఢిల్లీ నుంచి వస్తాయి ఒత్తిడి, ఏమో సింపుల్ మీ పార్టీ అధిష్టానం అలా కాదు కానండి చెప్తున్నా. అంటే కొన్ని సందర్భాల్లో వచ్చిన వల్ల ఇటువంటి అపవాదికి నేను గురయ్యే పరిస్థితి వచ్చింది. సో రెసిడెన్సీ ఎందుకు వచ్చింది? ఏదండి అది కూడా రెసిడెన్సీ సెరామిక్స్ ఫ్యాక్టరీ. రెసిడెన్సీ సెరామిక్స్ పాపం అది ఎప్పటి నుంచో ప్రాబ్లం అండి ఆ ఫ్యాక్టరీ. కానీ మీరే రెచ్చగొట్టారండి కదా. చెప్తాను ఎందుకంటే ఇది మంచి అవకాశం నాకు మీ ద్వారా చెప్పుకునే అవకాశం. ఎందుకంటే చాలా రాంగ్ థింకింగ్లో ఉన్నారు నేను ఈ రోజు వరకు ఈ క్షణం మీతో మాట్లాడి ఈ క్షణం వరకు ఆ ఫ్యాక్టరీని ఇప్పటి వరకు చూడలేదండి. బీబీ నాయుడు నాయుడు గారు జిఎం నాయుడు గారు ఆయన్ని ఇప్పుడు వరకు చూడలేదండి. ఓకే, 3 సార్లు ఫోన్లో మాట్లాడాను ఆయనతో. ఇప్పుడు నేను ముఖాముఖి ఆయన కూర్చోబెడితే నేను 4 వాళ్ళు పట్టలేను ఆయన అండి. తర్వాత ఎప్పుడు అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ కానీ ఎక్కడ కానీ వాళ్ళు నా దగ్గరికి వచ్చేదైతే నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. ఇకపోతే ఒక 2 ఇయర్స్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. మళ్ళీ మినిమం వేజ్ శాలరీస్ లేవు మాకు, 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఇంకా 5,000 ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా అన్యాయంగా ఉంది, కొంచెం మాకు జీతాలు జీతాలు పెరగాలి అన్న డిమాండ్. మాకు అంతకుముందు యూనియన్ లేదండి, 30 ఇయర్స్ నుంచి సిరామిక్స్ ఫ్యాక్టరీలో యూనియన్ లేదు. మీలాంటి వాళ్ళు హానరీ ప్రెసిడెంట్ కింద ఉంటే మాకు యూనియన్ గుర్తింపు వస్తుంది, మేమన్నా మా ధైర్యంగా ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. దీన్ని చాలాసార్లు ఒక 3-4 సార్లు తిరిగిన తర్వాత ఒప్పుకున్నాను. సరిగ్గా యూనియన్లో పెద్ద నాకు ఆ కార్మిక సంఘాలకు సంబంధించిన నాలెడ్జ్ లేదు నాకు, టు బి ఫ్రాంక్. ఓకే, అది ఆ కార్మికులకు జనరల్గా చట్టాల గురించి అది నాకు అవగాహన లేదు. అందుగురించి నేను పెద్దగా సర్లే పెట్టుకుంటాను అన్న మంచి జరుగుతుందని చెప్పి పెట్టుకోమన్నాను. పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత నేను పాండిచ్చేరి గవర్నమెంట్కి వీళ్ళ తరపున రికగ్నైజేషన్ గురించి దాని గురించి 2-3 ఉత్తరాలు కూడా రాశాను. ఎప్పుడన్నా ఏదైనా కావాలంటే లెటర్ తెచ్చుకునేవారు, రాసి ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత వీళ్ళు సడన్గా వీళ్ళు యూనియన్ యాక్టివిటీస్ ఉన్న తర్వాత వీళ్ళని తీసేశారు. కొంతమందిని ఏదో డిసిప్లిన్ రియాక్షన్ అండి. చేసినప్పుడు వీళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నప్పుడు ఈబిఎం నాయుడు గారితో నేను మాట్లాడడం జరిగింది. ఆయన్ని చేసినట్టుగా ఉన్నారు, చేస్తే చేయండి సార్ అన్నారు. రెండోసారి మనం కలిసి మాట్లాడదాం అన్నాను. రెండోసారి నేను హైదరాబాద్ ఢిల్లీని చూస్తూ హైదరాబాద్లో ఉన్నారేమో అని కలిస్తే ఆయన వాళ్ళ మనవరాలని ఎయిర్పోర్ట్ కింద ఎయిర్పోర్ట్ డ్రాప్ చేస్తుంది ఫారెన్ కంటే అప్పుడు కలవలేకపోయాం. మూడోసారి ఏమన్నారంటే ఏమంటే మీరు రావడానికి కుదరట్లేదు, మీరు ఇక్కడ దుమ్మేటి వెంకటేశ్వర్ అని ఇప్పుడు ప్రజెంట్ డీసీసీ ప్రెసిడెంట్, అంతకుముందు ఆయన ఎమ్మెల్యే అక్కడ తాళ్ళు
కాబట్టి ఆయన్ని మధ్యవర్తి కింద పెడతాను, మీకు అభ్యంతరం అంటే లేదండి బాబు, ఆయన నా మనిషి, మీరు మాట్లాడండి ఆయనతో అన్నాను. ఆయన డైలాగ్ జరిపాడు మల్లాడి కృష్ణారావు గారితో, ఈయనతో. ఆ ముందు రోజు కూడా నాకు ఫోన్ చేశారు, అన్న కృష్ణారావు గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు, మరి ఆయనేమో న్యాయం చేస్తారంటే లేదు, మీరు వెళ్ళండి ఆయన దగ్గరికి, వెళ్ళి ఏదో విధంగా కాంప్రమైజ్ అయిపోండి, మీ ఉద్యోగాల గురించి నేను ఇమ్మని చెప్పాను కాబట్టి మీరు అదే దాని మీద ఉండండి అని చెప్పాను. వీళ్ళు వెళ్ళారు, ఆయన ఒప్పుకోకపోతే నెక్స్ట్ డే నేను 27th అండి, బాగా గుర్తు అయితే 27th 28th. నెక్స్ట్ డే నేను ఢిల్లీలో ఉన్నాను, రిపబ్లిక్ డే పెరేడ్ చూసుకుని ఉన్నాను. ఉండేటప్పటికి 7:30 ఒక 4-5 మిస్సులు కలుసు సరే అని చెప్పి నేను చేశాను. చేసేటప్పటికి అన్న ఇలాగా లాఠీ చార్జ్ జరిగింది, మన మురళీమోహన్ యూనియన్ లీడర్ని కొట్టారు పోలీసులు, పోలీస్ స్టేషన్లో పెట్టారు, బాగాలేదు పరిస్థితి, ఆయస పడుతున్నాను, 10 నిమిషాలకి మళ్ళీ చనిపోయాడు అన్నారు. ఈ లోపల నేను దొమ్మేయడానికి ప్రస్తున్నాను, నాకు ఇప్పుడు తెలిసిందని ఆయన అన్నాను, ఆయన బయలుదేరాడు. తర్వాత నేను యానం అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, ఆయనకు ఫోన్ చేశాను. ఆయనకు ఫోన్ చేస్తే ఆయనకు నేను చెప్పేంతవరకు ఆయనకు తెలియదు ఇది జరిగింది. జరిగేటప్పటికి ఇమీడియట్గా నేను అప్పుడు ది సేమ్ టైము 83 విగ్రహాలు ధ్వంసం కూడా అదే టైం అండి, అవును పుడియడం అప్పుడే జరుగుతుంది, ఒక్కసారి నా మీద పడి అన్నీ కూడా. అందు గురించి దాని మీద ఉన్నప్పుడు ఈ అంబేద్కర్ విగ్రహాలు ఇదే సేమ్ టైం అంటే నేను అక్కడ ఉన్నాను ఢిల్లీలో. ఇది జరిగిన వెంటనే ఇలా చనిపోయినాను కానీ నా బాధ్యత ఉందని చెప్పేసి వెంటనే బయలుదేరాను. నేను కరెక్ట్గా బయలుదేరదామని చెప్పి టికెట్ బుక్ చేసుకుంటూ మా ఎమ్మెల్యే కన్సర్న్ ఎమ్మెల్యే సతీష్కి ఫోన్ చేశాను. ఆయన కూడా రిపబ్లిక్ డేకి వచ్చాడు, వెళ్ళిపోయాడేమో అనుకుని ఫోన్ చేస్తే అన్న నేను ఉన్నాను ఇప్పుడు ఫ్లైట్కి, విజయవాడ ఫ్లైట్కి, ఇద్దరం కలిసి బయలుదేరాం. హైదరాబాద్లో దిగిన తర్వాత హైదరాబాద్లో దిగాం. దిగిన తర్వాత ఫోన్ చేశాం, ఫ్లైట్లోనే ఉన్నాం. ఫోన్ చేసేటప్పటికి మేనేజర్ చనిపోయాడు అన్న, ఇలా జరిగిందని అప్పటి వరకు మాకు మేనేజర్ చనిపోయాడు తెలియదు. ఫ్లైట్లో తెలిసేటప్పటికి చాలా కంగారు పడ్డాం. దిగిన తర్వాత బై రోడ్ వచ్చేటప్పుడు చీకటి పడింది, హార్ అయింది. వాళ్ళు అక్కడ ఏంటంటే ఈ లోపల ఏమి జరిగింది, కాల్పులు ఇవన్నీ కూడా మాకు ఏమి తెలియని విషయాలండి. ఈ లోపల మనకి ఈ ఫోన్లోనే తెలుసుకుంటున్నాం విషయాలండి, టీవీ లేదు, ఇలా పడిపోయారని చాలా అన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతుందంటే వాళ్ళు ఏంటంటే హర్ష కుమార్ వచ్చేవారు, హర్షన్ అంటారండి అక్కడ అంత, హర్షన్ వచ్చేంత వరకు ఈ బాడీని కదల్చడం వీల్లేదు. నాకు ఈ లోపల ఫోన్లో కూడా అది చెప్పారు, ఇమీడియట్గా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ అందరితో మాట్లాడాను, అంతా కాచుకుని ఉన్నారు, నేను మాట్లాడాను, అందరికీ సర్ది చెప్పాను, బాడీని తీసుకుని బయలుదేరాను. ఒక రెచ్చగొట్టి ఎందుకంటే నాది అంతా కూడా టీవీస్ లైవ్ టీవీ కవరేజ్ వచ్చింది, అందువల్ల నేను ఏం మాట్లాడినా, అంతకుముందు మార్నింగ్ మాట్లాడినా కానీ ఈవినింగ్ మాట్లాడినా కానీ నేను మాట్లాడింది అంతా చాలా అందరినీ సముదాయించి అందరికీ. చంద్రశేఖర్ గారి మేనేజర్ గారు చనిపోయిందని కూడా ఖండనిస్తే అక్కడ తిరగబడ్డారు నా మీద. కానీ ప్రాణం అన్నది ప్రాణమే, ఏదన్నా ప్రాణమే, ఒక ప్రాణం పోతే తిరిగి ఇవ్వలేం మనం అని చెప్పి చాలా మందలించి అందరినీ ఆ బాడీని తీసుకుని కాకినాడ వెళ్ళాం. కాకినాడలో మార్చిలో పెట్టనంటే మళ్ళీ అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడని చేసి మార్చిలో పెట్టించి అప్పుడు వచ్చాను. కానీ మొత్తం అంతా కూడా నాకు ఇవి చూడండి, ఇప్పుడు డైరెక్షన్ అంతా మీదే కాదండి, విగ్రహాలు కానీ అట్లాగే రిలయన్స్ గురించి కానీ ఇది కానీ అన్నీ కూడా ఆ వేదికి అసలు నాకు ఇంత కూడా నాకు సంబంధం. మీరు గౌరవ అధ్యక్షులు ఉన్నారు కనుక బాధ్యత తీసుకోవాలిగా, అంటే అసలు నాకు అటాచ్మెంట్ లేదండి, ఎప్పుడు మాట్లాడలేదు. కార్మిక వాళ్ళు పెట్టుకున్నారు చెప్తే వాళ్ళకు కూడా తెలుసు, మా వల్ల అనవసరంగా మేము రావంటే ఆయన బలవంతం. మీరు ఎవరినైనా కార్మికుడిని అడగండి, మీకు మీ రిపోర్ట్ని ఇప్పుడు ఎవరు కారణమై ఉంటారు కాదు కదండి, మీరు ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం, మీరు అక్కడ రిపోర్ట్ను ఇప్పుడు పంపించి ఎవడన్నా కార్మికుడు దొరికితే మీరు బలవంతం చేశారా హర్ష కుమార్ని, హర్ష కుమార్ ఉన్నాడా, ఎన్నిసార్లు వెళ్ళాడంతే మీకు తెలిసిపోతుంది. అది అవును, అది ఎందుకు జరిగిందంటే అది స్పాంటేనియస్గా వచ్చిందే తప్పితే, ఎందువల్లంటే సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉందండి. స్పాంటేనియస్గా రావడం వల్ల వస్తే కాసేపు ఉంటుంది, అంత ప్లాన్డ్గా అంత డిస్ట్రక్షన్, ఒక ఫ్యాక్టరీని మొత్తం ధ్వంసం చేసేయటం అనేది అంటే దీంట్లోనండి ఫ్యాక్టరీని, ఎందుకంటే బయట వాళ్ళు వచ్చారు వాళ్ళని అరెస్ట్ చేశారు అయితే అంటే అక్కడ ఫ్యాక్టరీని అక్కడ లోకల్గాను
మల్లాడి కృష్ణారావు గారు ఎమ్మెల్యే. అవును, ఆయనకు వ్యతిరేక గ్రూప్ కూడా ఉందండి. సహజం కదా, ఎవరికైనా ఉంటారు. ఉంటుంది ఆ గ్రూపు. వీడికి ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ ఈ ఈ రెండు గ్రూపులకి తగాద అన్నది ఎప్పటి నుంచి ఉంది. కానీ ఇటువంటి ఇంత పరిస్థితులు వచ్చి తగాద ఉంటుందని కూడా నేను అనుకోలేదు. మార్నింగ్ జరిగిన తర్వాత ఫ్యాక్టరీ మీద ఇది జరిగిన తర్వాత ఆటోమేటిక్గా అది ఎందువల్ల అంత ఫ్లేరప్ అయిపోయిందో చెప్పలేని పరిస్థితి. అంటే ఒకటేంటంటే కార్మికుడు చనిపోయాడు అన్న ఆవేశంలో చేశారన్నది ఒక కోణం. లేదంటే ఈ పరిస్థితులను చూసి ఎవరన్నా కిరాయి మనుషుల్ని పంపించి చేశారా అన్నది ఒక కోణం అండి. అందుగురించి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది ఒకవేళ ఏదన్నా తప్పుడుగా జరిగితే బయటకు వస్తుందని అనుభవం. అందుగురించి నేను వెంటనే సిబిఐ ఎంక్వైరీకి నేను అడగడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ కూడా 100% అండి. అసలు దేంట్లోనూ మీరు దాంట్లో ఏదన్నా సరే నన్ను ప్రూవ్ చేయగలిగితే నేను దేనికన్నా చాలా. ఎందుకంటే చాలా కాన్ఫిడెన్స్ నాకు, నా మీద నాకు కాన్ఫిడెన్స్, నేను తప్పు చేయనన్న కాన్ఫిడెన్స్ నాకు చాలా ఎక్కువ. కాబట్టి 100% నేను తప్పు చేయనండి. సో పిల్ల ఏం చేస్తుంటారు? పెద్దబాబు ఇప్పుడు లండన్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డిప్లొమా చేస్తున్నాడు. ఎంబీఏ అయ్యింది అక్కడ, అక్కడ చేస్తున్నాడు, అక్కడే ఉన్నాడు. రెండవ ఎంటెక్ కాకినాడలో చదువుతూ ఉన్నాడు. ఇప్పుడు మా కాలేజెస్ ఉన్నాయండి నాకు, రాజీవ్ గాంధీ గ్రూప్ కాలేజెస్. అది వాడు రాజకీయాలు అంటే ఇద్దరికి రాజకీయాలు ఇంట్రెస్ట్. బట్ ఇంకా డైరెక్ట్ అంటే వాళ్ళు చేస్తున్నారు రాజకీయాలు. వాళ్ళు ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ చేస్తున్నారు. పదవులు లేవు. ఇంకా పదవులు అంటే కొంచెం టైం పడుతుంది. ఏంటి మీకు ఫైనల్గా అంబిషన్ ఏంటి మీకు? నాకు అంబిషన్ ఏంది, నా యొక్క అంబిషన్ అంటూ ఇది పార్లమెంట్ మెంబర్ అండి, అది అయిపోయాను. ఇంకా అంబిషన్ అంటే నాకేం లేదు. అసలు లేకుండా ఎట్లా ఉంటుంది అంటే నేను నా చిన్నప్పటి నుంచి చదువుకున్న అంటే ఫస్ట్లో నాకు ఇది ఉండేది కదండి, దీని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఎంపీ అవ్వాలనుకునేవాడిని. అయ్యారు? అయ్యానండి. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదు. లేదు, బట్ పార్టీ గురించి మటుకు డెఫినెట్గా నేను ఏ పదవి చేసి ఇచ్చినా కానీ పార్టీని బతికించడం అంటే ఎప్పటికీ ఎంపీగానే ఉండాలన్నా మీ కోరిక ఉండాలన్నది. ఎందుకంటే ఎంపీకి ఉన్నంత సౌకర్యం, ఐ మీన్ హైగా ఉంటుంది అంటే, ఐ మీన్ రోజువారీ టెన్షన్ ఉండవు. మనం ఏమన్నా మాట్లాడచ్చు. అవును, ఎవరిని ఎవరినన్నా తిట్టచ్చు. కరెక్ట్, ఒక అధిష్టానం తప్పితే ఎవరినన్నా అంటే మనం ఒక స్వతంత్రంగా ఒక మన స్వతంత్ర భావాలు వ్యక్తం చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. ఓకే, ఒకడు ఒక ఒక వర్గం గురించి కానీ ఒకరి గురించి కానీ ఎవరి గురించి అన్నా చక్కగా ప్రొజెక్ట్ చేయొచ్చు. అది అంత ఫ్రీ ఉంది దీంట్లో. సో ఇక అది ఒక పదవి ఉంటే చాలు. అది ఉంది, అది అంటే ఐ మీన్ ప్రజలకి చేయడానికని అది అది బాగా ఉపయోగపడుతుంది అన్నది నా ఉద్దేశం. కాబట్టి పార్టీ ఉన్న దృష్టిలో మటుకు నా కాన్సన్ట్రేషన్, రామచంద్రపురం కాన్సన్ట్రేషన్ స్టేట్ అంతా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం కూడా ఉందండి. బట్ పార్టీని అన్నీ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. ఓకే, మీ కోరిక తీరాలి. థ్యాంక్ యూ.